హలో డియర్ టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ అపేరింగ్ క్యాండిడేట్స్, ఐఎమ్ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఇన్ దిస్ ఛానల్ ఐమ్ అప్లోడింగ్ ద వీడియోస్ రిగార్డింగ్ మ్యాథ్స్ విత్ అమేజింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఓకే, దోస్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ, ఎస్పెషల్లీ ఫర్ ఎంసెట్ అపేరింగ్ క్యాండిడేట్స్. ఓకే, ఆల్రెడీ అప్లోడెడ్ మోర్ అండ్ మోర్ వీడియోస్. ఇఫ్ నాట్ అట్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్, యూ కెన్ వాచ్ ఇట్, ఆల్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ప్లేలిస్ట్. ఓకే, ఎందుకంటే ప్రతి వీడియోలోనూ చాలా వీడియోస్ కాన్సెప్ట్ విత్ టిప్స్ అండ్ ట్రిక్స్ క్వశ్చన్స్ చేశాను. అలాగే ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ కూడా చాలా వీడియోస్లో చేశాను. ఇవన్నీ మీకు టీఎస్ ఏపీ ఎంసెట్ వాళ్ళకి ఇద్దరికి హెల్ప్ఫుల్ అవుతాయి గైస్, మీరు మిస్ కాకుండా చూడండి. అలాగే టీఎస్ ఎంసెట్ 2023 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ సాల్వింగ్ చాప్టర్ వైజ్గా చేస్తున్నాను. ఈరోజు ఏంటంటే ట్రిగోనోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ విత్ అమేజింగ్ షార్ట్ కట్ ట్రిక్స్ అని యూజింగ్ టిప్స్ కూడా యూజ్ చేసి చేస్తున్నాను. ఓకే, దీనికోసం మీరు బేసిక్ 0 to 90 degrees అన్ని రేషియోస్ యాంగిల్స్ తెలుసుకోండి. దానికి ఆ సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇది డైరెక్ట్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేస్తున్నాను కాబట్టి అవసరమైందే టిప్స్ ట్రిక్స్ యూజ్ చేసి చేస్తాను, అవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, ఏం డిస్కస్ చేయబోతున్నాను వీడియోలో, ట్రిగోనోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. టోటల్గా 6 షిఫ్ట్లు ఉన్నాయి, 6 షిఫ్ట్లో క్వశ్చన్స్ అన్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇది టీఎస్ ఫైనల్ ఎంసెట్ పేపర్ లాస్ట్ ఇయర్ 2023 13th May shift 2. ఫస్ట్ 12th May shift 1 చూద్దాం. ఓకే, 13th May shift 2 ఇది, 12th May shift 1 ఫస్ట్ పేపర్, అది ముందు చూద్దాం, తర్వాత ఇది డిస్కస్ చేద్దాం. చూసారా, 12th May shift 1 ఇందులో ట్రిగోనోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమి వచ్చారో చూద్దాం. ఆల్రెడీ కొన్ని టాపిక్స్ వీడియోస్ అప్లోడ్ చేశాను డైరెక్ట్గా టీఎస్ ఎంసెట్ 2023 క్వశ్చన్స్. సో విత్ అమేజింగ్ షార్ట్ కట్ టిప్స్ అండ్ ట్రిక్స్ గైస్, ఇవి చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ నేను ఓన్గా ప్రిపేర్ చేసినవి, చాలా అవైలబిలిటీ ఉండదు కూడా వేరే ఛానల్లో కానీ బుక్స్లో కానీ. సో మ్యాక్సిమం యూజ్ చేసి చేస్తాను, అవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే టైం ఫ్యాక్టర్ గైస్, మీరు షార్ట్ టైంలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చేయగలగాలి. దానికి ఈ షార్ట్ కట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకేనా, అప్లై చేస్తున్న గుర్తుంటే గైస్, ట్రిక్స్ అనేవి క్వశ్చన్ బట్టి మనం చూస్ చేసుకోవాల్సి ఉంది, దాని పర్టికులర్ ప్యాటర్న్ అంటే ఏం లేదు. టిప్స్ అనేవి కొన్ని స్టాండర్డ్ టిప్స్ ఉన్నాయి, ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటే క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు గైస్. ఇప్పుడు 12th May shift 1 క్వశ్చన్స్ ఏమిచ్చాడో చూద్దాం. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ గైస్, ఇఫ్ ఎక్స్ ఇస్ రైస్ బిట్వీన్ 0 to 5, ఇఫ్ 81 పవర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 81 పవర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇస్ 30, దెన్ ఎక్స్ ఎక్స్. చూసారా, ఇలాంటి క్వశ్చన్స్ మనం చక్కగా ఎక్స్ అనేది ఆప్షన్ ఉంది. ట్రిక్ మీన్స్ వాట్ ఈస్ ద ట్రిక్ హియర్ ఆన్ యూజింగ్ ఆప్షన్ వెరిఫికేషన్, యూజ్ ద ట్రిక్ బై ఆప్షన్ వెరిఫికేషన్. ఓకేనా, సో వీ కెన్ యూజ్ ద ట్రిక్ బై ఆప్షన్ వెరిఫికేషన్, జస్ట్ వెయిట్. చూసారా, ట్రిక్ ఎలా యూజ్ చేస్తున్నామో, ఎక్స్ అనేది ఆప్షన్లో కనిపిస్తుంది. ఎక్స్ మనము క్వశ్చన్లో చూస్ చేసుకుంటే ఎల్ఏహెచ్ఎస్లో ఎక్స్ ఫంక్షన్ కనిపిస్తుంది కదా, సైన్ కాస్లో 30కి ఈక్వల్ కావాలి. వాట్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ 5/6, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 5/6 పెట్టండి. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఇయర్? సైన్ స్క్వేర్ ఎక్స్, అంటే సైన్ స్క్వేర్ 5/6. ముందు సైన్ స్క్వేర్ 5/6 అంటే సైన్ 5/6 1/2 గైస్, 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్లో తీసుకోవచ్చు. అలాగే కాస్ స్క్వేర్ ఎక్స్, కాస్ స్క్వేర్ 5/6, కాస్ స్క్వేర్ 5/6, కాస్ 5/6 అంతా ఎస్ రూట్ 3/2. అందుకే ఈ ట్రిక్స్ యూజ్ చేసుకోవాలంటే బేసిక్ వాల్యూస్ తెలియాలి. హోల్ స్క్వేర్ ఉంది, హోల్ స్క్వేర్ పెట్టాం, దట్ ఈ 3/4. సో ఇప్పుడు ఎల్ఏహెచ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేయండి గైస్, 81 పవర్ సైన్ స్క్వేర్ ప్లేస్లో 1/4 ప్లస్ 81 పవర్ కాస్ స్క్వేర్ ప్లేస్లో 3/4. 81 వీ కెన్ రైట్ 3/4, 3/4 హోల్ పవర్ 1/4 ప్లస్ 3/4 హోల్ పవర్ 3/4. ఓకే, 4 గెట్స్ క్యాన్సిల్. ఫస్ట్ టర్మ్ 3/1 3, సెకండ్ టర్మ్ 3/3. 3/3 అంటే 27. 3 + 27 ఈజ్ హౌ మచ్? ఎస్, 30 ఈస్ దేర్. దిస్ ఈజ్ ఎల్హెచ్ఎస్ ఆఫ్ టెకెన్, ఆర్హెచ్ఎస్ కూడా 30కి ఈక్వల్ ఉంది కదా, అందుకనే ఫస్ట్ ఆప్షన్ మనకే కరెక్ట్. మీరు చెక్ చేసుకొని చూడండి వేరే ఆప్షన్స్ ఏది ట్రూ అవ్వదు. తీసుకునేవి ట్రిక్స్ అండ్ ఆప్షన్స్ వెరిఫికేషన్, మరి ట్రిక్స్ మన క్వశ్చన్ బట్టి చూస్ చేసుకోవాలి గైస్. ఇక్కడ నేను ఆప్షన్ వెరిఫికేషన్ చేశాను, క్లియర్? రైట్, లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ గైస్, క్వశ్చన్ ఇస్ సో సింపుల్ బట్ యూ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. క్వశ్చన్ ప్రాపర్గా చదవాలి, ఎందుకంటే యాజ్ అ స్టేట్మెంట్ వైజ్ ఇచ్చాడు. దీని ప్రకారం క్వశ్చన్ గైస్, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఈయన ఐసోస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఐసోస్లెస్ అంటే టూ సైడ్స్
ఈక్వల్. సపోజ్ ఇది రైట్ యాంగిల్ ట్రాంగిల్, ఐసోసెల్స్ కూడా అనుకుందాం. ఐసోసెల్స్ అంటే అంటే టూ సైడ్స్ ఆర్ ఈక్వల్, లైక్ ఏబీసీ రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రాంగిల్ అనుకుందాం. సో రైట్ యాంగిల్ ఇది ఐసోసెల్స్ అంటే ఈ టూ సైడ్స్ ఈక్వల్ ఉంది, ఓకేనా? రైట్. నెక్స్ట్, ఏ స్ట్రైట్ లైన్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ మిడ్ పాయింట్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ఈక్వల్ సైడ్స్ టు ద ఆపోజిట్ వర్టెక్స్. టూ ఈక్వల్ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ టూ ఈక్వల్ సైడ్స్ నుంచి ఒకదాని మిడ్ పాయింట్ నుంచి ఆపోజిట్ వర్టెక్స్ మనము డ్రా చేస్తాం. అంటే సపోజ్ దీని మిడ్ పాయింట్ అనుకున్నాం, ఈ సైడ్ దాని మిడ్ పాయింట్ నుంచి ఆపోజిట్ వర్టెక్స్ దీనికి డ్రా చేద్దాం. ఓకే, నేమ్స్ ఇస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాను, ఏబిసి ట్రయాంగిల్. సో ఈ డాట్స్ పెట్టాను కదా, ఇవి ఈక్వల్ సైడ్స్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ అన్నాను నేను. నేను మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ నుంచి దాని ఆపోజిట్ వర్టెక్స్ సీకి ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఇది, ఓకేనా? వాడు ఇచ్చిన దాని ప్రకారము డ్రా ద లైన్ మిడ్ పాయింట్ ఆపోజిట్ వర్టెక్స్, ఏబీ ఆపోజిట్ వర్టెక్స్ అంటే సీకి లైన్ డ్రా చేస్తున్నాను ఇది, ఓకేనా? నెక్స్ట్, ఫస్ట్ సెంటెన్స్ ప్రకారం ట్రయాంగిల్ ఏబిసి డ్రా చేస్తాము, రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్. టూ సైడ్స్ ఏంటి ఈక్వల్ ఏబీ బీసీ. వాడు ఏమన్నాడు ఏబీ మిడ్ పాయింట్, ఒక సైడ్ మిడ్ పాయింట్ అంటే సపోజ్ ఏబీ మిడ్ పాయింట్ ఈ అనుకుంటున్నాను, దాని నుంచి ఆపోజిట్ వర్టెక్స్ సీకి ఒక లైన్ డ్రా చేశాను. తర్వాత ఏమడిగాడు, ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఆపోజిట్ వర్టెక్స్ దెన్ ఏ పెయిర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ద కోట్ యాంగిల్స్ ఆఫ్ ద టూ యాంగిల్స్ సో ఫార్మ్ అట్ ద వర్టెక్స్ ఆర్. ఇప్పుడు ఈ వర్టెక్స్ దగ్గర టూ యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి కదా, ఇట్లా ఈ టూ యాంగిల్స్ కోట్ యాంగిల్స్ అడిగారు, అంటే కాట్ యాంగిల్స్ అడిగారు. మనము ఈ అబవ్ యాంగిల్ కాట్ ఆల్ఫా అనుకుందాం, ఓకే? ఒక యాంగిల్ ఆల్ఫా, ఒక యాంగిల్ బీటా అనుకుందాం గైస్. ఓకే, మనకు కావాల్సింది ఆల్ఫా బీటా కాట్, కోట్ యాంగిల్ అంటే కాట్ యాంగిల్స్ కావాలి, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకుందాం. ఈ సి దగ్గర ఒక యాంగిల్ ఆల్ఫా ఒక యాంగిల్ బీటా అనుకున్నాను, మనకు కావాల్సిన కోట్ యాంగిల్ అంటే కాట్ యాంగిల్స్ కావాలి. ఇక్కడ ఈక్వల్ సైడ్స్ ఉన్నాడు కాబట్టి నేను ఏబి హైట్ టూ ఎక్స్ అనుకున్నాను, ఏబి హైట్ టూ ఎక్స్, ఏబి హైట్ టూ ఎక్స్, లేదా మనము ఏబిని టూ పార్ట్స్గా చేస్తాం, ఏబి బీసీలు ఈక్వల్ హైట్స్ కాబట్టి బీసీ టూ ఎక్స్ అంటే వాట్ ఈజ్ ఏబి ఆల్సో టూ ఎక్స్, ఏబి టూ ఎక్స్ అంటే అబోవ్ ఎక్స్ బిలో కూడా ఎక్స్ అవుతుంది. అలా మనము ఏబిబిసి సైడ్స్ టూ ఎక్స్ లెంగ్త్ అనుకున్నాను, ఎంతనే తీసుకోవచ్చు గైస్, ఇది మనకి కన్వీనియంట్ కోసం టూ ఎక్స్ అనుకున్నాను. అప్పుడు ఏఈ డిస్టెన్స్ అవుతుంది ఎక్స్ అవుతుంది, బిఈ డిస్టెన్స్ ఎక్స్ అవుతుంది, ఎందుకంటే ఈ అనేది ఏబి మిడ్ పాయింట్ కాబట్టి, ఓకేనా? ఇప్పుడు టూ టైప్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తున్నాయి గైస్. వాట్ ఆర్ ది టూ టైప్స్ ఆఫ్ యాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్? వన్ ఈస్ బీసీఈ, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇంకోటి ఏంటంటే ఏబిసి, ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీని నుంచి మనకు కావాల్సిన కాట్ ఆల్ఫా కాట్ బీటా కనుక్కుందాం. ఫస్ట్ ట్రయాంగిల్ బీసీ, బీసీ ఇది ట్రయాంగిల్ బీసీ, కాట్ బీటా, బీటా కదా యాంగిల్ అనుకుంటే కాట్ బీటా మీకు తెలుసు. కాట్ బీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ అంటే బీసీ, బీసీ అంటే టూ ఎక్స్, ఆపోజిట్ సైడ్ అంటే ఎక్స్, టూ ఎక్స్ బై ఎక్స్ టూ, అది కాట్ బీటా. ఒక కోటెంజెంట్ యాంగిల్ వచ్చింది కాట్ బీటా వచ్చింది టూ. ఇప్పుడు కాట్ ఆల్ఫా కనుక్కోవాలి, ఎందుకంటే రెండు యాంగిల్స్ అడిగాను. కాట్ ఆల్ఫా కనుక్కోవాలి, ఇంకో ట్రయాంగిల్ ఏంది ఫ్రమ్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గైస్ ఏబీసీ, టోటల్ యాంగిల్ ఆల్ఫా ప్లస్ బీటా, దట్ ఈస్ కాట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా రాస్తుంది. కాట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్ టూ ఎక్స్, అడ్జసెంట్ సైడ్ కూడా టూ ఎక్స్, అంటే టూ ఎక్స్ బై అడ్జసెంట్ టూ ఎక్స్ బై ఆపోజిట్ సైడ్ కూడా టూ ఎక్స్, టూ ఎక్స్ బై టూ ఎక్స్ వన్, ఓకేనా? ఇప్పుడు కాట్ ఆల్ఫా ప్లస్ బీటా వన్ వచ్చింది. ఇప్పుడు కాట్ బీటా టూ ఉంది, కాట్ ఆల్ఫా ప్లస్ బీటా వన్ అంటే 45 డిగ్రీ తీసుకోవచ్చు గైస్, కానీ మనకి బీటా ఆల్ఫా నోన్ వాల్యూ కాదు కాబట్టి, బీటా నోన్ వాల్యూ కాదు కాబట్టి ఆల్ఫా కాట్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా యూజ్ చేస్తుంది. కాట్ ఏ ప్లస్ బి ఫార్ములా, కాట్ ఏ కాట్ బి మీన్స్ కాట్ ఆల్ఫా కాట్ బీటా విత్ -1 బై కాట్ బీటా ప్లస్ కాట్ ఆల్ఫా, ఇది కాట్ ఏ ప్లస్ బి ఫార్ములా గైస్. ఏబి ప్లస్లో ఆల్ఫా బీటా ఉన్నాయి, అది యూజ్ చేసాం. ఇప్పుడు ఆల్రెడీ మనకు కాట్ ఆల్ఫా బీటా ఎంతో చూచు వచ్చింది, బీటా ప్లస్ కాట్ బీటా ప్లస్లో టూ పెడితే ఇది టూ కాట్ ఆల్ఫా -1/2 ప్లస్ కాట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1. టేక్ ద క్రాస్ మల్టిప్లికేషన్, టూ కాట్ ఆల్ఫా -1 ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ కాట్ ఆల్ఫా, ఓకేనా? అగైన్ నెక్స్ట్ స్టెప్, టూ కాట్ ఆల్ఫా సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న కాట్ ఆల్ఫా తీసుకొస్తే టూ కాట్ ఆల్ఫా -కాట్ ఆల్ఫా రైట్ ఈజ్ ఈక్వల్స్, రైట్ సైడ్ ఏముంది 2 ఉంది, -1 2 సైడ్ తీసుకొస్తే 2 +1 3 అవుతుంది.
2 cot alpha minus cot alpha is cot alpha. Cot alpha is a 3. Cot alpha, cot beta అని అడిగారు. Cot alpha 3 వచ్చింది, cot beta 2 వచ్చింది. ఓకేనా? సో కోటేంజెంట్ అంటే cot beta 2 వచ్చింది. ఇది మళ్ళీ అడిగారు. ఓకేనా? సో 2 అండ్ 3 ఆర్ దేర్ ఇన్ సెకండ్ ఆప్షన్. క్లియర్? ఇది ఫిగర్ డ్రా చేసుకోవాలి సింపుల్గా. అంతే. లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్. లుక్ అట్ దిస్ క్వశ్చన్ గైస్. ఇఫ్ cos alpha plus cos alpha sin alpha plus cos alpha is 1 m, then sin power 6 alpha plus cos power 6 alpha result is asking. What is given? Sin alpha plus cos alpha is equal to m, sin power 6 alpha plus cos power 6 alpha. Then tip on the guys, sin power 6 alpha a yedanna iskochu plus cos power 6 alpha directly you can use. 1 minus 3 sin square alpha cos square alpha. This step we are using here. Okay. ఇది రావాలంటే మనకి కావాల్సిన సైన్ పవర్ 6 ఆల్ఫా ప్లస్ కాస్ పవర్ 6 ఆల్ఫా కదా, అది 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా టిప్ యూజ్ చేస్తాం కదా. యూజ్ చేయాలంటే ఇక్కడ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా కావాలి. దానికోసం వాడు ఇచ్చింది ఏంటి, సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇచ్చాడు. ఇది ఫస్ట్ ఎమ్ అంటే టూ సైడ్స్ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే గైస్ సైన్ ప్లస్ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇచ్చుకోవాలి ఎమ్ స్క్వేర్. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, దట్ ఈస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ టూ ఏ బి టూ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ స్క్వేర్. యూనో సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 1, అంటే 1 ప్లస్ టూ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా వి హావ్ ఎమ్ స్క్వేర్. ఓకే, దీని నుంచి 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ స్క్వేర్ మైనస్ 1. What is sin alpha cos alpha? Sin alpha cos alpha is m square minus 1 by 2. Okay, now this one you can substitute in our sin square alpha plus cos square alpha. That is what we call it. That is the result of final. Now, sin power 6 alpha plus cos power 6 alpha is 1 minus 3 into sin alpha cos alpha whole square. That is 3 into sin alpha cos alpha. What is it? ఎమ్ స్క్వేర్ మైనస్ 1/2 దాని స్క్వేర్ ఎమ్ స్క్వేర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్, రైట్. సో ద ఫైనల్లీ దిస్ రిజల్ట్ ఈస్, సో ఐమ్ రైటింగ్ హియర్ 1 - 3 ఇంటూ ఎమ్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మీన్స్ ఎమ్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై డినామినేటర్ 2 స్క్వేర్ 4. ఒక ఎల్సియం 4 తీసుకుందాం, 4 ఎల్సియం తీసుకుంటే 4 - 3 ఆఫ్ ఎమ్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్, దట్స్ ఇట్. ఆప్షన్ ఎలాగ ఇచ్చారు కాబట్టి దట్ ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్, 2 ఇస్ కరెక్ట్, దిస్ ఇస్ సెకండ్ ఆప్షన్. క్లియర్? మనం ఈ టిప్ని యూజ్ చేసుకోవాలి గైస్. మనం అడిగింది ఎక్స్ సైన్ పవర్ 6 ఆల్ఫా ప్లస్ కాస్ పవర్ 6 ఆల్ఫా, రైట్. వి డిస్కస్ అబౌట్ ద ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ద 12th మే షిఫ్ట్ టు 2, రైట్. నౌ వి లుక్ ఫార్వర్డ్ ద క్వశ్చన్స్. లుక్ అట్ దిస్ క్వశ్చన్ గైస్. ఇఫ్ 2 సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈస్ గివెన్ యాజ్ వై, దెన్ ఈజ్ ఆస్కింగ్ ద 1 మైనస్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా. ఒక రిజల్ట్ ఇచ్చాడు వైల్డ్లో, ఇంకో రిజల్ట్ అడిగాడు. మనము సూపర్ ట్రిక్, ఎనీ ట్రిక్ వీ కెన్ యూజ్ హియర్. ట్రిక్ మీన్స్ హియర్ యాంగిల్ వీ కెన్ ఏదర్ 30, 60, 90, 0. బెటర్ ఆమ్ టేకింగ్ ద 90, ఎందుకంటే నాకు మిస్ కాపాయిగా ఇది కూడా వస్తుంది. ఇప్పుడు ట్రిక్ ఏం తీసుకున్నాను, థీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. థీటా ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అయితే ఈ రిజల్ట్ ఏమవుతుంది, 2 ఇంటూ సైన్ 90 1 బై 1 ప్లస్ కాస్ 90 0 ప్లస్ సైన్ 90 1, అంటే 2 బై 1 ప్లస్ 1 2 2 బై 2 ఈజ్ ఈక్వల్స్ 1. అంటే వై వాల్యూ మనకి 1 వచ్చింది కదా, ఎందుకంటే మనకి ఇంకో అడిగిన రిజల్ట్ కూడా వైల్లోనే ఉంది. సింపుల్గా మనము మనకి ఇచ్చిన రిజల్ట్ వై వాల్యూ ఎంత వచ్చింది బై యూజింగ్ ద ట్రిక్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 తీసుకుంటే మనకి ఈజీ ఉంటాయి గైస్. అదర్ దాన్ అంటే ఎనీ యాంగిల్ వీ కెన్ టేక్ అండ్ డోంట్ టేక్ 0 తీసుకుంటే ఆప్షన్ లిమిటేషన్ వస్తుంది. మనం ఎప్పుడన్నా ట్రిక్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఆప్షన్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాలి గైస్. చూద్దాం, సపోజ్ మనం 0 తీసుకున్నాం అనుకుంటే థీటా 0 తీసుకుంటే వై 0 అయిపోతుంది. ఇక్కడ వై 0 అయినప్పుడు సెకండ్ ఆప్షన్ డిఫైన్డ్ కూడా కావాలి, డిఫైన్డ్ కూడా కావాలి. డినామినేట్లో 0 అన్డిఫైన్డ్ కాబట్టి 0 తీసుకోవద్దు. 0 తీసుకుంటే వై 0 అయిపోతుంది, సైన్ 0 కాబట్టి. అందుకని 90 తీసుకున్నాం సింపుల్గా. ఇప్పుడు ఇదే వాల్యూని 90ని వాడు అడిగిన రిజల్ట్లో పెడతాం. ఏమడిగాడు, 1 - cos θ, 1 - cos 90 ప్లస్ sin 90 బై 1 ప్లస్ sin 90. ఇప్పుడే మనం ఆల్రెడీ యూజ్ చేసుకున్నాం, దాన్ని ఇక్కడ యూజ్ చేస్తాం 1 - cos 90 0. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను గైస్, ప్రిన్సిపల్ యాంగిల్ 0 టు 90 అయితే కంపల్సరీ రావాలి ఫిక్స్ యూజ్ చేయడానికన్నా.
మినిమం బేసిక్ యాంగిల్స్ తెలియాలి. 1 + sin 90 1 బై డినామినేటర్ 1 + sin 90 1 న్యూమరేటర్ 1 + 1 2 బై డినామినేటర్ 2 2 by 2 1 అంటే మనకి మళ్ళీ 1 వచ్చింది. 1 అంటే దేనికి ఈక్వల్ అయింది? ఎస్, వైకి ఈక్వల్ అయింది. మనకు కావాల్సిన రిజల్ట్ కూడా వైయే గైస్, అది మనం చూజ్ చేసింది. ఇది క్యాలిక్యులేషన్ డైరెక్ట్గా చేస్తే చాలా లెంగ్త్ అవుతుంది గైస్. ఇలాంటి ట్రిక్స్ అని మీకు ఏ ఛానల్లోనూ దొరకవు గైస్. ఓకే చూడండి, ఇది వైకి మ్యాచ్ అయింది, రైట్? క్లియర్? ఆ ట్రిక్స్ యూజ్ చేసుకున్నప్పుడు క్వశ్చన్ బట్టి ఆప్షన్ రిపిటేషన్ లేకుండా అలాగే క్వశ్చన్ కూడా డిఫెండ్ అయ్యే ట్రిక్స్ యూజ్ చేసుకోవాలి. సో ఆ క్వశ్చన్ బట్టి చేంజ్ అవుతాయి గర్ల్స్. వీళ్ళంటే క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకే ఐడియా వస్తుంది. ఓకే దిస్ క్వశ్చన్ గైస్, ఈజ్ గివెన్ దట్ ఇఫ్ కాస్ 5/7 కాస్ 2π/7 కాస్ 4π/7 ఈజ్ ఈక్వల్ సైన్ 8π/7 బై 8 sin π/7 ఇచ్చాడు. అయితే ఇంకో రిజల్ట్ sin π/14 ఈ రిజల్ట్ అంతా అడిగాడు. ఫస్ట్ ఇచ్చిన రిజల్ట్ నేను సింప్లిఫై చేస్తున్నాను చూడండి గైస్. సైన్ 8π/5 వీ కెన్ రైట్, సైన్ 8π/7 వీ కెన్ రైట్ న్యూమరేటర్ సైన్ π - π/7 π - π/7 π + π/7 ఓకే, 5 + π/7 8π/7 అవుతుంది కదా. 7 ఎల్సిఎం తీసుకుని 7 + 1 8 8π/7 π + π/7 రాయాలి న్యూమరేటర్ బై డినామినేటర్ యాజ్ ఇట్ ఇస్ 8 times sin π/7 sin 180 + θ sin 180 + θ గైస్ −sin θ దానిస్ −sin π/7 బై డినామినేటర్లో 8 × sin π/7 ఓకేనా. సో దిస్ ఈజ్ sin π/7 క్యాన్సిల్ −1/8 వస్తుంది. ఓకేనా, sin π/7 cos 2π/7 cos 4π/7 రిజల్ట్ వీ హ్యావ్ −1/8. ఇప్పుడు ఈ రిజల్ట్ని మనం కావాల్సిన రిజల్ట్లో ఎలా యూజ్ చేసుకోవాలి చేయాలంటే, కావాల్సిన రిజల్ట్ని జాగ్రత్తగా ఇది రిజల్ట్ వన్ అనుకున్నాం. కావాల్సిన రిజల్ట్లో ఫస్ట్ టర్మ్ π/14 లాస్ట్ టర్మ్ 3π/14 సో sin π/14 × sin 3π/14 ఫస్ట్ 3 టర్మ్స్ని ఏం టచ్ చేయదు గైస్, అలగించేద్దాం. sin 5π/14 ఫస్ట్ టర్మ్ sin π/14 నెక్స్ట్ sin 3π/14 ఫోర్త్ టర్మ్ థర్డ్ టర్మ్ sin π/14 ఫోర్త్ టర్మ్ డైరెక్ట్గా మనకి 7 14లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే sin π/2 అది అంతే కదా. sin π/2 వాల్యూ 1, π/2 అంటే రేడియన్స్లో, 90 అంటే డిగ్రీస్లో, sin π/2 వాల్యూ 1 నెక్స్ట్ స్టెప్లో యూజ్ చేస్తుంది. ఇంకా sin 9π/4 sin 11π/4 sin 13π/4ని మనం ఎలా మార్చుకుందో చూద్దాం. sin 9π/4 చల్లరేట్ 5 − 5π/4 ఓకే 5π/4 14 చూడండి, 14 − 5 అంటే 9 కదా, అందుకనే 9π/14 sin π − π/14 రాసాము. అలాగే 11π/14 sin π − 11 14 నుంచి 4 పోతే 11 అవుతుంది. అందుకనే సైన్ మనకి వచ్చింది 11π/4 ఓకేనా. ఎస్ sin 11π/14 ఓకేనా, sin π − 3π/14 14 − 3 11 కదా గైస్. ఇంకా లాస్ట్ టర్మ్ ఇంటూ sin 13π/14 అనమాట 5 − 5π/14 14 − 1 13π/14 ఇవి మొత్తం మనం ఫస్ట్ 3 టర్మ్స్ యాజ్ ఇట్ ఇస్ రాసాను. ఫోర్త్ టర్మ్ వచ్చేసి sin π/2 అయింది. ఫిఫ్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్, సెవెంత్ టర్మ్ ఇలా రాసాం. యూనో sin 180 − θ ఈజ్ sin θ. సో sin π/4 ఫస్ట్ టర్మ్ ఉంది, లాస్ట్ కూడా sin π/4 వస్తుంది కదా. sin 180 − θ sin θ కాబట్టి అంటే sin π/14 14 అంటే sin π/14 sin² π/14 అలాగే సెకండ్ టర్మ్ sin 3π/14 ఉంది లాస్ట్ బట్ వన్, sin 180 − 3π/14 ఆల్సో sin 3π/14 sin 3π/14 sin³π/14 sin² 3π/14 రైట్. అలాగే నెక్స్ట్ 3π/14 నెక్స్ట్ 5π/14 సో లాస్ట్ నీ ద థర్డ్ టర్మ్ sin π − π/14 5π/14 sin π / 14 sin π / 14 sin² 5π/14 రైట్. ఇంకా మనకి సైన్ అంటే ఎలాగా 1 కాబట్టి 1 రాయకపోయినా పర్లేదు గైస్. ఇప్పుడు లాస్ట్ ఈ 3 టర్మ్స్ మళ్ళీ ఎలా సింప్లిఫై చేస్తాను చూడండి. అన్నింటికి స్క్వేర్ ఉంది కాబట్టి ఓవరాల్ స్క్వేర్ పెట్టేస్తున్నాను. sin π/14
into sin 3 pi by 14 into sin 5 pi by 14. ఇక్కడ మనకు ట్రిక్స్ యూజ్ చేయడానికి లేదు గైస్, వాడు ఇచ్చిన రిజల్ట్ యూజ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం క్యాలిక్యులేషన్ కేర్ఫుల్గా చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు అడిగి వస్తే చేస్తారు ఎగ్జామినేషన్, లేదా గెస్ వర్క్ పెట్టేస్తారు. ఇంకా నేటివ్ మార్క్ కూడా లేదు కాబట్టి నేను చేయాలి కాబట్టి చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మార్చుకోవచ్చు గైస్, ఎలా మార్చుకోవచ్చు చూద్దాం. సైన్ ఆఫ్ పై బై ఫోర్టీన్ పై బై టూ మైనస్ త్రీ పై బై ఫోర్టీన్ రాసిన త్రీ పై బై సెవెన్. సో వాట్ ఈస్ అవర్ ఎల్సిఎం 14? 7 మైనస్ 6, 7 మైనస్ 6 పై పై బై 14 అది. ఓకే, సైన్ పై బై 14 వీ కెన్ పై బై 2 మైనస్ 3 పై బై 7. పై బై 2 మైనస్ 3 పై బై 7 అంటే పై బై 14 కదా, అలాగే మిగిలిన 2 కూడా రాసేద్దాం. అలాగే సైన్ 3 పై బై 14 వీ కెన్ సైన్ పై బై 2 మైనస్ 2 పై బై 7. 7 ఆఫ్ 2 ఇస్ 14, 7 మైనస్ 4 3. అలాగే 5 పై బై 14 మా ఫైవ్ బై టూ మైనస్ ఫైవ్ బై సెవెన్ రాయొచ్చు. 2 7 14 ఎల్సిఎం, 7 మైనస్ 2 5. ఓల్డ్ స్క్వేర్ ఉంది, ఓల్డ్ స్క్వేర్ రాసేస్తున్నాను గైస్. ఓకేనా, నెక్స్ట్ సైన్ 90 మైనస్ థీటా ఇస్ కాస్ థీటా, అంటే దిస్ విల్ బి కాస్ 3 పై బై 7. దెన్ కాస్ ఫైవ్ బై 7 విత్ ఓల్డ్ స్క్వేర్, ఫైవ్ బై 7 విత్ ఓల్డ్ స్క్వేర్, రైట్. రిజల్ట్ ఆల్రెడీ మనం మన దగ్గర ఉన్న రిజల్టే కదా గైస్, చూడండి మన దగ్గర ఏముంది రిజల్ట్, కాస్ ఫైవ్ బై 7, కాస్ 2 పై బై 7, కాస్ 3 పై బై 7 ఓన్లీ కావడం. లుక్ ఎట్ ద రిజల్ట్, ఎస్ ఆల్రెడీ వాడు ఇచ్చిన రిజల్ట్ సింప్లిఫై చేసుకుంటే కాస్ ఫైవ్ బై 7, కాస్ 2 పై బై 7, కాస్ 4 పై బై 7. ఓకేనా, జస్ట్ లుక్ ఎట్ మనకి ఇచ్చిన రిజల్ట్ ఏంటి, కాస్ ఫైవ్ బై 7 ఓకే, కాస్ ఫైవ్ బై 7 ఉంది, కాస్ 2 పై బై 7 ఓకే, కాస్ 2 పై బై 7 ఉంది, కానీ కాస్ 4 పై బై 7 ఇచ్చాడు మనకి ఏమొచ్చింది, కాస్ 3 పై బై 7 వచ్చింది. అయిన ప్రాబ్లం లేదు, దాన్ని 3 పై బై 7 4 పై బై 7 ఎలా రాసేది చూడండి. కాస్ 3 పై బై 7 రైటింగ్ పై మైనస్ 4 పై బై 7 చూడండి. ఎల్సిఎం తీసుకుంటే 7 మైనస్ 4 3 పై బై 7 ఇంటూ కాస్ 2 పై బై 7 మనకి ఇన్న రిజల్ట్లో రాస్తున్నాం. కాస్ 5 బై 7 వోల్ట్ స్క్వేర్. కాస్ 180 మైనస్ థీటా గైస్ మైనస్ కాస్ థీటా, అంటే మైనస్ కాస్ 4 పై బై 7 ఇంటూ కాస్ 2 పై బై 7 ఇంటూ కాస్ 5 బై 7, కాస్ 5 బై 7 విత్ స్క్వేర్, 5 బై 7 కాస్ 5 బై 7 ఓల్డ్ స్క్వేర్ ఉంది. అంతేనా, ఇప్పుడు మన దగ్గర ఉన్న రిజల్ట్ ఏముంది గైస్, ఇదే కదా. చూడండి ఒక్కసారి మళ్ళీ ఇచ్చిన రిజల్ట్లో మార్చుకున్నానంటే ఆ రిజల్ట్ మనకి ఎంత వచ్చింది, ఎస్ కాస్ 5 బై 7 కాస్ 2 పై బై 7 మైనస్ కాస్ 4 పై బై 7 మైనస్ 1 బై 8 అదే ఉంది, కానీ మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ 1 బై 8 అవుతుంది, రైట్. జస్ట్ లుక్ ఎట్ ఇప్పుడు మైనస్ 1 బై 8 మైనస్ మైనస్ ప్లస్ 1 బై 8 అయిపోతుంది ఓల్డ్ స్క్వేర్. 1 బై 8 ఓల్డ్ స్క్వేర్ అంటే 1 బై 62, రైట్. అది మనకి ఇచ్చిన వన్ ఆఫ్ ద ఆప్షన్, థర్డ్ ఆప్షన్ క్లియర్. దీన్ని కొంచెం సింప్లిఫికేషన్ చేయాలి, వాడు ఇచ్చిన రిజల్ట్ని యూజ్ చేసుకోండి, రైట్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ గైస్, ఎఫ్ థీటా ఫంక్షన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ క్యూబ్ థీటా ప్లస్ కాస్ క్యూబ్ ఆఫ్ 2 పై బై 3 ప్లస్ థీటా ప్లస్ కాస్ క్యూబ్ ఆఫ్ 3 మైనస్ 2 పై బై 3 థీటా మైనస్ 2 పై బై 3 ఇచ్చి ఎఫ్ ఆఫ్ పై బై 6 అయింది. ఎఫ్ ఆఫ్ పై బై 6 జస్ట్ థీటాకి ఫార్ములా ఇచ్చాడు కదా, మనము సింప్లిఫికేషన్ కాస్ క్యూబ్ థీటా ప్లస్ కాస్ క్యూబ్ 2 పై బై 3 ప్లస్ థీటా, కాస్ మైనస్ కామన్ తీసుకున్నాం అనుకోండి, కాస్ మైనస్ థీటా కాస్ థీటా కదా గైస్, కాబట్టి నో ప్రాబ్లం లేదు. కాస్ క్యూబ్ దీన్ని 2 పై బై 3 మైనస్ థీటా రాయొచ్చు. దీనికి ఎందుకంటే దెర్ ఈజ్ అ సూపర్ టిప్ ఫర్ దిస్ వన్, సమ్ టిప్ ఐమ్ యూజింగ్ హియర్. ఇక్కడ థీటా 2 పై ప్లస్ ఆల్ఫా, దీన్ని కాస్ క్యూబ్ థీటా ప్లస్ కాస్ క్యూబ్ ఆల్ఫా ప్లస్ థీటా ప్లస్ కాస్ క్యూబ్ ఆల్ఫా మైనస్ థీటా ఈజ్ గైస్ 3 బై 4 కాస్ 3 థీటా గైస్. ఇక్కడ థీటా ఆల్ఫా ప్లేస్లో మేబీ ఆల్ఫా ఇస్ ఎయిదర్ 60, 120, 240, 300, ఈ ఫోర్ యాంగిల్స్ ఏది ఉన్నా ఇదే యూజ్ చేయాలి గైస్. ఇది కాస్ క్యూబ్లో కాస్ క్యూబ్ థీటా ప్లస్ కాస్ క్యూబ్ ఆల్ఫా ప్లస్ థీటా కాస్ క్యూబ్ ఆల్ఫా మైనస్ థీటా త్రీ బై ఫోర్ కాస్ 3 థీటా, వేర్ ఆల్ఫా ఇస్ ఎయిదర్ 60, 120, 240, 300. మనకి 2 పై బై 3 అంటే 60 degrees కదా, అందుకని మేము డైరెక్ట్గా ఎఫ్ థీటా నేమ్ యూజ్ చేయొచ్చు గైస్, 3 బై 4 cos 3 theta, రైట్. 60 degrees, 2 పై బై 3 అంటే 60 degrees, ఇది యూజ్ చేస్తాం. మనకు కావాల్సింది ఎఫ్ ఆఫ్ ఫైవ్ బై 5, చూసారా 5 బై 5, 5 బై 5 యూజ్ చేస్తే 3 బై 4 cos 3 పై బై 5,
ఓకే, దట్ ఈస్ 3/4 కాస్ 3π/4 3π/5 3 × π అంటే 180 డిగ్రీస్ గైస్. 180/5 వచ్చేసరి 36 డిగ్రీస్. ఓకే 180/5 36 డిగ్రీస్. 3 × 3 = 15 5 × 6 = 30 డిగ్రీస్ అవుతుంది. 36 డిగ్రీస్ అవుతుంది గైస్. దట్ ఈస్ 3/4 ఆఫ్ కాస్ 3 × 36 డిగ్రీస్ 108 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ లేదు గైస్, ఇక్కడ మీకు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా 3 × 36 అంటే 108. 108 యూ కెన్ రైట్ 90 + 18 కాస్ 3/4 ఆఫ్ 3/4 ఆఫ్ కాస్ 90 + 18 డిగ్రీస్. 90 + 18 ఈజ్ 108 కదా. కాస్ 90 + θ మైనస్ సైన్ తిట అంటే మైనస్ 3/4 సైన్ 18 డిగ్రీస్ వస్తుంది గైస్. సో సైన్ 18 డిగ్రీస్ వాల్యూ √5 - 1/4. ఈ కొన్ని ఎక్స్ట్రా వాల్యూస్ కూడా మీకు తెలుసుకోవాలి. సైన్ 18 డిగ్రీస్ వాల్యూ √5 - 1/4, కాస్ 90 + θ అంటే మైనస్ సైన్ తిట, మైనస్ సైన్ కూడా వస్తుంది అంటే మనకి −3 × √5 - 1/16 రావాలి. వాడు ఆప్షను ఇచ్చాడు, చూద్దాం. కరెక్ట్ ఆప్షన్ లేదు నేను చేశాను, కావాల్సి మీరు ఒక్కసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఎవరికైనా కరెక్ట్ ఆప్షన్ వస్తే మనకి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మైనస్ సైన్ ఎక్స్ట్రా ఉంది, √5 - 1/16 లేదు ఫస్ట్ ఆప్షన్లో. ఇది ఫోర్త్ ఆప్షన్ ఇచ్చాడు గైస్, అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆప్షన్ చూసినా మైనస్ సైన్ లేదు ఫస్ట్ ఆప్షన్లో. ఫస్ట్ ఆప్షన్లో మైనస్ సైన్ మిస్ అయింది. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటే నాకు తెలిసి అక్కడ కరెక్ట్ ఆప్షన్ అయితే లేదు. ఓకేనా, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, టిప్స్ యూజ్ చేసి టిప్ ఇది కరెక్టే గైస్. సో వన్స్ యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్, ఎనీబడి విల్ షో ద ఆప్షన్స్ ఆల్సో హియర్. యు నో ఫస్ట్ ఆప్షన్ √5 - 1/16, సెకండ్ ఆప్షన్ 3 × √10 - 2√5/8, థర్డ్ ఆప్షన్ 3 × √10 + 2√5/8, ఫోర్త్ ఆప్షన్ అయితే వాడికి ఫోర్త్ ఆప్షన్ కింద ఇచ్చాడు 3 × √5 + 1/16. సో ఓకే, 13th May షిఫ్ట్ 1 లో ట్రిగనోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. లుక్ అట్ దిస్ క్వశ్చన్. కాట్ థీటా ఇస్ గివెన్ యాస్ −2/3 అండ్ థీటా ఇస్ డస్ నాట్ లైస్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్. కాట్ ఏ క్వాడ్రంట్లో నిల్తూ అవుతుంది? కాట్ ఇస్ −2/3 ఇన్ ద సెకండ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. కాట్ ఈస్ నెగిటివ్ ఇన్ ద సెకండ్ అండ్ ఫోర్త్. సెకండ్ క్వాడ్రంట్లో ఉన్న ఫోర్త్ క్వాడ్రంట్లో నెగిటివ్ అవుతుంది గైస్. బట్ ఫోర్త్ కెనాట్ నాట్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్ మీన్స్ థీటా ఈజ్ మస్ట్ బీ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. ఎందుకంటే కాట్ నెగిటివ్ ఫస్ట్ సెకండ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. బట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండకూడదు అన్నాడు కాబట్టి ఇట్ మస్ట్ బీ సెకండ్ క్వాడ్రంట్. అది కాట్ నుంచి ఒక ట్రాంగిల్ ప్రిపేర్ చేసుకోవాలి గైస్. ఇది సింపుల్ క్వశ్చన్, మీ అందరికీ తెలిసిందే, ఐపీఎల్లో ఉన్న మోడలే. కాబట్టి క్విక్గా చేస్తాను అక్కడ. కాట్ ముందు ట్రాంగిల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా గైస్, ఈట అనుకుందాం. కాట్ అంటే అడ్జసెంట్ సైడ్ 2, అపోజిట్ సైడ్ 3. ఇప్పుడు నెగిటివ్ సైన్ ఇక్కడ కన్సిడర్ చేయకూడదు గైస్. రైట్ యాంగిల్ ట్రాంగిల్ సపోజ్ ఏబీసీ అనుకుందాం. కాట్ అనేది అడ్జసెంట్ సైడ్, అపోజిట్ సైడ్ 2/3. 2ని అడ్జసెంట్ సైడ్ తీసుకున్నాను, అపోజిట్ సైడ్ ఏబి. ఇప్పుడు హైపోటెన్యూస్ అంటే రూట్ అవర్ 3² + 2² 3² + 2² 9 + 4 = 13 √13 హైపోటెన్యూస్ అవుతుంది. ఓకేనా, నౌ మళ్ళీ అడిగిన క్వశ్చన్ ఏంటి, రిజల్ట్ ఏంటి? 5 sin θ + cos θ / tan θ + cot θ. సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి సైన్ పాజిటివ్ అంటే సైన్ థీటా రిజల్ట్ సైన్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే 3/√13. సెకండ్ క్వాడ్రంట్ సైన్ ఈజ్ పాజిటివ్. కాస్ చూద్దాం. కాస్ సెకండ్ క్వాడ్రంట్ కాస్ ఈజ్ నెగిటివ్. కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 2/√13. ఇప్పుడు సైన్ అనేది మనం ఇచ్చిన రేషియోస్ ప్రకారం సెకండ్ క్వాడ్రంట్లో ఏమేమి పాజిటివ్ ఉండే వాటికి ప్లస్ తీసుకున్నాం. ప్లస్ సైన్ మెన్షన్ చేయక పనుకోలేదు, బట్ మైనస్ సైన్ కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు మనకి సైన్ కాస్తో పాటు ట్యాన్ కాట్ ఉంది. ఎస్, ట్యాన్ కాట్ కూడా నెగిటివ్ గైస్ సెకండ్ క్వాడ్రంట్. ఆల్రెడీ కాట్ ఇచ్చారు, ట్యాన్ −3/3, కాట్ ఆల్రెడీ ఇచ్చింది −2/3. సో ఇవి మనకు కావాల్సిన రిజల్ట్లో పెట్టేశాడు, అంతే. సింపుల్ క్వశ్చన్, ఓన్లీ మనము క్వాడ్రంట్ని రికగ్నైజ్ చేయాలి. ప్లస్ మనకి అడిగిన రిజల్ట్ ఏంటి, 5 × సైన్ థీటా. సైన్ థీటా వి హావ్ 3/√13. కాస్ థీటా −2/√13 హోల్ స్క్వేర్. ఇంకా డౌన్ చేస్తాం, మనకి కన్వీనియంట్ ఉంటుంది. స్పేస్ 5 × సైన్ థీటా
3 by root 13 ప్లస్ కాస్ అంటే -2 by root 13 హోల్ స్క్వేర్ ఉంది, హోల్ స్క్వేర్ రాసుకోం. నెక్స్ట్ డివైడెడ్ బై టాన్ థీటా ప్లస్ కాట్ థీటా, టాన్ మైనస్ 3 బై 2 కాట్ -2 బై 3. దీని సింప్లిఫికేషన్ గైస్, 5 3 15 -2 బై రూట్ 13 న్యూమరేటర్ హోల్ స్క్వేర్ కూడా హోల్ స్క్వేర్ పెడతాం, బై డినామినేటర్ ఎల్సీఎము 6 -9 -4 అంటే -13. న్యూమరేటర్ అవుతుంది 13 బై రూట్ 13 అంటే 169 బై 13. డినామినేటర్లో 6 బై -13, 13 క్యాన్సల్ 13 టైమ్స్, అగైన్ 13 క్యాన్సల్, వాట్ ఈస్ లెఫ్ట్ అవర్ 6 with -9 -6, అదే మనకి ఇచ్చిన ఒక ఆప్షన్. ఈ గ్రీన్ ఇంకో టిక్ మార్క్ ఇచ్చిన కరెక్ట్ ఆప్షన్స్ గైస్, వాడు ఇచ్చిన ప్రకారం. ఒకసారి మనం చేసినప్పుడు ఇప్పుడు కీ మిస్టేక్స్ కూడా ఇస్తున్నాడు అలా, దానికి ఒకవేళ పబ్లిక్ ఎగ్జామ్ పేపరే కదా, కీ మిస్టేక్ ఇచ్చినప్పుడు మార్క్స్ ఇస్తాడు గైస్. అది వేరే సపోజ్ 1 or 2 కీ మిస్టేక్స్ ఉంటే మీకు మార్క్స్ యాడ్ అవుతాయి. Let's look at this guys. If theta is lies between 540 to 630 అంటే 540 to 630 మధ్యలో ఉంది అంటే ఎక్కడ ఉన్నట్టు, రీజన్ 540 to 630 ఏ కోఆర్డినేట్ ఉందో ముందు కౌంట్ చేద్దాం. అలాగే tan theta వాల్యూ 5/12 ఇచ్చారు, ఇది థర్డ్ కోఆర్డినేట్ లో ఉంటుంది గైస్. 540 to 630 అంటే 600 అంటే 720కి లోపల ఉంటుంది, 540 అంటే 90స్లో చూసుకుంటే మీకు ఈజీ ఉంటుంది గైస్. ఇప్పుడు 90స్లో చూసి చెప్పిస్తున్నాను, 90 మల్టిపుల్స్గా రాసి చూడండి, 540 అంటే 690గా రాయచ్చు, అంటే 6 9 54 690, అలాగే 630 ని 790గా రాయచ్చు. 690 అంటే మీ కోఆర్డినేట్స్, మీ బేసిక్ కాన్సెప్ట్ ప్రకారం నేను ఆల్రెడీ వీడియో చేశాను గైస్, మనము ఎన్ని మల్టిపుల్ ఆఫ్ 4 అన్నా ఫోర్త్ కోఆర్డినేట్కి వెళ్ళి 1 2 3 4 5 6 690s సెకండ్ క్వార్టర్కి ప్లస్ కూడా యాడ్ అయ్యింది, అంటే 2 690 క్రాస్ అయ్యి 790 లోపల ఉంది కాబట్టి థర్డ్ క్వార్టర్ గైస్, థర్డ్ క్వార్టర్లో ఉంది. ఇండైరెక్ట్గా థీటా ఈజ్ ఏ థర్డ్ క్వార్టర్, ఇన్ ద థర్డ్ క్వార్టర్ ట్యాన్ ఈజ్ పాజిటివ్ కాబట్టి ట్యాన్ 5/4. ఎన్ని కౌంట్ చేయాలి చెప్పండి, 1 2 3 4 మల్టిపుల్స్ ఆఫ్ 90 ఫోర్త్ క్వార్టర్, అగైన్ 5 6 690 క్రాస్ అయిపోయింది, 790స్కి లోపల ఉంది, అంటే ఇట్ ఈజ్ ఎంటర్ ఇంటూ థర్డ్ క్వార్టర్ అని మనకు రికగ్నైజ్ చేయాలి. థర్డ్ క్వార్టర్ ట్యాన్ పాజిటివ్ కాబట్టి 5/12 ఇచ్చాడు. కానీ మనకు అడిగిన క్వశ్చన్లో θ/2 ఉంది, థీటా కూడా ఉంది. థీటా అయితే మనం రికగ్నైజ్ చేసాం ఏ క్వార్టర్లో ఉంది, సీకెండ్ థర్డ్ క్వార్టర్లో, నెగిటివ్ కొసెకండ్ కూడా నెగిటివ్ థర్డ్ క్వార్టర్లో. కానీ θ/2 చూద్దాం, ఇప్పుడు థీటా ఎలా ఉంది, 692, θ/2 ఏ క్వార్టర్లో ఉందో చెక్ చేద్దాం రైట్. θ/2 అంటే బై 2 చేస్తే 3 × 90 లెస్ దెన్ θ/2 లెస్ దెన్ 2 × 7/2 × 90 అంటే 3.59 అంటే జస్ట్ హాఫ్లీ 390 అంటే 1 2 390 థర్డ్ క్వార్టర్, 390 క్రాస్ అయిపోయింది, 3 ఫోర్త్ క్వార్టర్కి ఫస్ట్ క్వార్టర్ లోపల కాబట్టి నియరడ్గా ఫోర్త్ క్వార్టర్కి ఎంటర్ అయింది, అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫోర్త్ క్వార్టర్. θ/2 ఈజ్ ఇన్ ద ఫోర్త్ క్వార్టర్ ఓకే, థీటా ఈజ్ ఇన్ విచ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, θ/2 ఈజ్ ఇన్ ద ఫోర్త్ క్వార్టర్, 1 2 3 తర్వాత క్రాస్ అయిపోయింది కాబట్టి ఫోర్త్ క్వార్టర్ రైట్. ఇట్ ఈస్ ఫోర్త్ క్వార్టర్, θ/2 ఇన్ ఫోర్త్ క్వార్టర్, థీటా ఈజ్ ఇన్ థర్డ్ క్వార్టర్ రైట్. ఇప్పుడు మనకి కాస్ θ/2 మైనస్ సైన్ θ/2 12 sec θ/2 వాడు ఇచ్చిన ట్రయాంగిల్ వాల్యూ ప్రకారం థీటా ప్రిపరేషన్తో ట్రయాంగిల్ చేద్దాం గైస్. ట్రయాంగిల్ ఏబిసి విత్ యాంగిల్ థీటా, థీటా మనకి ఇచ్చింది ఏంటి, థీటాతో కదా ట్యాన్ థీటా 5/12, ట్యాన్ అంటే ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్ 12, సో మీకు తెలుసు హైపోటెన్యూస్ 13 వస్తుంది. ఇప్పుడు మనకి యాంగిల్ సీకెంట్ కొసెకెంట్ థీటాలో ఉన్నాయి కాబట్టి అది కలెక్ట్ చేసేద్దాం. సీకెంట్ థీటా, సీకెంట్ ఈజ్ వాట్, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ అంటే 13, అడ్జసెంట్ సైడ్ 12, ఫోర్త్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్లో సీకెంట్ ఉంది కాబట్టి 13/12 ఓకేనా. దీని నుంచి 12 sec theta అంత గైస్ -13, అలాగే cosec theta ఆల్సో నెగిటివ్ ఇన్ ద థర్డ్ క్వార్టర్ మైనస్, cosec అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అంటే -13/5,
సో దీని నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 5 cosec θ ఈజ్ ఈక్వల్స్ టు -13, రైట్. ఇక్కడ మనకి 12 sec θ -13 వచ్చింది, 5 cosec θ కూడా -13 వచ్చింది. డైరెక్ట్గా మనం డినామినేటర్లో యూజ్ చేసుకోవచ్చు. చూసారు, అందుకనే గా స్క్వేర్ రూట్లో మైనస్ ఆఫ్ ఎందుకు ఇచ్చారంటే ఇవి మైనస్ సైన్ వచ్చాయి. స్క్వేర్ రూట్లో మైనస్ ఉండకూడదు కాబట్టి ఇవి మైనస్ సైన్ ఆపోజిట్ వాడు ఆల్రెడీ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు θ/2తో ప్రిపరేషన్ ఏం అవసరం లేదు గైస్. మనకి cos θ/2ని కాస్లో ఫార్ములాలో మనం రాసుకోవాలి. అది మనకి ఆల్రెడీ కాంపౌండ్ యాంగిల్స్ మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఉంది. cos θ/2 యూ కెన్ రైట్. θ/2 విచ్ కోఆర్డినేట్? ఫోర్త్ కోఆర్డినేట్ cos ఇస్ పాజిటివ్, ఎందుకంటే రూట్ ఓవర్ రాసేవాడు పాజిటివ్ తీసుకోవచ్చు. 1 cos θ/2 గైస్, ఇది ఫర్ cos θ/2. θ/2 అనేది ఫోర్త్ కోఆర్డినేట్ కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్లో ప్లస్ తీసుకున్నాం. ఫోర్త్ కోఆర్డినేట్ cos ప్లస్ కాబట్టి. కానీ cos θ ఎందుకు మనకి దగ్గర ఉంది? cos θ అంటే మరి cos θ ఈజ్ వాట్? సీకెంట్ ఆపోజిట్ కదా. -12/13 అంటే రూట్ అవర్ -12/13/2. సో 13 - 12 1 అంటే 1/√26 అవుతుంది. సైడ్ పెట్టుకున్నాం రైట్. ఇది cos θ/2. అలాగే sin θ/2 cosలో ఫార్ములా. sin θ/2 ఆల్సో దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ cos. θ/2 సైన్ ఈజ్ ఈక్వల్ అంటే -√2 తీసుకోవాలి. 1 - cos θ/2 గైస్, సైన్ ఫార్ములా రూట్ అవర్ 1 - cos θ/2. మైనస్ సైన్ ఎందుకు తీసుకున్నాను అంటే θ/2 అనేది ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంది కాబట్టి -√2. cos θ యూ హావ్ -12/13, మైనస్ ఆఫ్ మైనస్ +12/13 అవుతుంది /2. సో ఎల్సిఎం 12 + 13 = 25, √25 అంటే 5/√26. ఇది cos θ/2 sin θ/2 రిజల్ట్. ఓకేనా? దిస్ వన్ ఓవరాల్ రిజల్ట్ వీ కెన్ సబ్మిట్ ఇన్ ద రిక్వైర్మెంట్. అన్ని రెడీగా ఉంది, అందులో పెట్టి చూద్దాం. cos θ/2 ఈజ్ వీ హావ్ 1/√26 విత్ -5, మైనస్ మైనస్ +5/√26 కదా. ప్లస్ మైనస్ మైనస్ +5 × 5 = 25/√26. ఇది న్యూమరేటర్. డినామినేటర్ చూద్దాం. డినామినేటర్ అండర్ రూట్ -12 sec θ -12 sec θ +5 cosec θ. 12 sec θ యూ హావ్ -13, 5 cosec θ -13. -13 - 26 -±+26 అండర్ రూట్. చూసారా? సో డినామినేటర్ ఇండైరెక్ట్గా √26. By using the transformation, guys, it becomes too lengthy. And then trick you just. If trick you just, then our option miss. Kaapunda, repeat kaapunda choose kolga, guys. If put manam, sum of the 4 angles 2π. And then each 90 this kunte, 4 90s 2π hote. Kani kada cos 90, a angle na 90 0. Any itlo no options lo 0 chha chance unde. If put 90 a + b, a + b/2, 90 + 180/2, 90. ఇక్కడ 90 180/2 90, cos 90 0, cos ఫంక్షన్ ఇక్కడ ఉంది, అందుకని 0 వచ్చే ఛాన్స్ ఉంది. cos లాస్ట్ ఆప్షన్లో కూడా ఉంది, అందుకే రిపిటేషన్ ఆప్షన్. ఇంకేనా మనం వాల్యూస్ స్ట్రిక్స్ తీసుకున్నప్పుడు ఆప్షన్ రిపిటేషన్ లేకుండా చూసుకోండి. నేను ఏం చేస్తానంటే లెట్ ఆమ్ యూజింగ్ ద ట్రిక్స్ యాజ్ సమ్ మాత్రం ఎంత ఉండాలి? ఎస్, 2π అంటే 360 degrees ఉండాలి. లెట్ ఏ ఈజ్ 180, వన్ యాంగిల్ 180. సపోజ్ బి ఈజ్ 90, C is a 60, one more angle, D is a 30 degrees తీసుకున్నాం. డోంట్ టేక్ ఆల్ ఆర్ ఈక్వల్, అన్ని ఈక్వల్ తీసుకుంటే ఆప్షన్ రిపిటేషన్ ఉంది. ఈక్వల్ ఈచ్ 90 అంటే ఆప్షన్ రిపిటేషన్ ఉంది. ఇలా తీసుకుంటే ఆప్షన్ రిపిటేషన్ లేదు. ఇప్పుడు ఇదే వాల్యూ మనం క్వశ్చన్లో పెడదాం. ఫస్ట్ cos A, cos A మీన్స్ cos 180. మనకు అడిగిన దగ్గర cos A మైనస్ cos B అంటే cos 90, cos C cos 60 ప్లస్ cos 60, D అంటే -cos 30. సో మీరు అబ్జర్వ్ చేయండి, 180 + 90 + 60 + 60 60 + 30 90 90 + 90 180 180 + 180 360.
అవే వాల్యూస్ మనం రిక్వైర్డ్ రిజల్ట్లో పెట్టుకున్నాము. ఇప్పుడు కాస్ 180 వాల్యూ -1, కాస్ 90 వాల్యూ 0, కాస్ 60 వాల్యూ 1/2, కాస్ 30 వాల్యూ √3/2. సో మనకి దీని రిజల్ట్ మనం అబ్జర్వ్ చేస్తే -1 ప్లస్ 1/2 -√3/2. సో దీని క్యాలిక్యులేషన్ మనం ఒకసారి క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చేద్దాం. ఎల్సిఎం 2 తీసుకుంటే ఎంత వస్తుంది గైస్? -2 ప్లస్ 1 -√3/2. దట్ మీన్స్ -1 -√3/2 వచ్చింది. మనం క్వశ్చన్లో వాడు అడిగిన దాంట్లో పెట్టుకోప్పుడు ఆప్షన్స్లో ఇది వాడు ఇచ్చిన ఆప్షన్స్కి ఫోర్త్ ఆప్షన్కి ప్రూవ్ అవుతుంది గైస్. మీకు కావాల్సిన మిగిలిన ఆప్షన్స్ మీకు చూపించాను కూడా, అవి కూడా మీరు వెరిఫై చేసి చూసి తీసుకొని. ఇప్పుడు నేను తీసుకున్న వాల్యూస్ ఫిక్స్డ్గా తీసుకోవడం లేదు, కాకపోతే డోంట్ టేక్ ఆల్ అవర్ ఈక్వల్స్ టు 9. ఫోర్త్ ఆప్షన్ పెట్టి చూద్దాం, వాట్ ఆర్ ద యాంగిల్స్ ఆర్ టేకెన్ ఏ అనేది. 70 అంటే 135, సైన్ 135 ఫస్ట్ టర్మ్ కాస్ ఇంటూ ఏ ప్లస్ సి. ఏ ఈజ్ 180, సి ఈజ్ 60. 180 ప్లస్ 60 240, 240/2 అంటే 120, కాస్ 120 డిగ్రీస్ ఇంటూ సైన్, సైన్ ఏ ప్లస్ బి బై టూ. ఏ ప్లస్ డి, ఏ ఈజ్ 180 ప్లస్ డి 180 10, 210/3 వచ్చేసరికి 105 డిగ్రీస్ గైస్. ఇప్పుడు వాల్యూస్ చూద్దాం. సైన్ 135, 180 -45, సైన్ 135 అంటే సైన్ 45 గైస్. అలాగే కాస్ 120, కాస్ 180 -60, కాస్ 180 -60 అంటే -cos 60. సైన్ 105 కన్నా 90 ప్లస్ 15 105. ఇప్పుడు సైన్ 45 అంటే 1/√2, సైన్ 180 -60 అంటే -sin 60, దట్ ఈస్ -1/2. సైన్ 90 ప్లస్ 15 అంటే cos 15, cos 15 వాల్యూ √3 ప్లస్ 1/2. దీని క్యాలిక్యులేషన్ ఇప్పుడు మనం చూద్దాం. ప్లస్ 4 క్యాన్సిల్ అవుతుంది, ఇంకా మిగిలింది గైస్ √2 ఇంటూ √2 విత్ -√3 -1/2. ఎస్ దట్ ఈస్ మ్యాచ్ టు అవర్ రిక్వైర్డ్ రిజల్ట్, దానికి మ్యాచ్ అయింది కదా. కాబట్టి మనం ట్రిక్ యూజ్ చేసుకొని చేయొచ్చు గైస్. సహజమైన ట్రిక్స్ ఆప్షన్ లేకుండా చూసుకోండి, ఆప్షన్ రిపిటేషన్ ఉంటే ఇలా డిఫరెంట్ వాల్యూస్ తీసుకొని చేయొచ్చు. ఓకే రైట్. 13th May షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ అప్ టు ట్రాన్స్ఫార్మర్స్ ఏమి ఇచ్చాడో చూసేద్దామా. దిస్ క్వశ్చన్ గైస్, సైన్ 6 డిగ్రీస్ ప్లస్ సైన్ 54 డిగ్రీస్ ప్లస్ సైన్ 120 డిగ్రీస్ ప్లస్ సైన్ ప్లస్ కాస్ 156 డిగ్రీస్ రిజల్ట్ అడిగాడు. దీని హయ్యర్ యాంగిల్ 156 126, ముందు లీస్ట్ యాంగిల్లో మాట్లాడు. సైన్ 6 ఓకే, ప్లస్ సైన్ 54 ఓకే, సో ప్లస్ కాస్ 126 వికెన్, సైన్ 126 వికెన్ 180 -64 అండ్ 90 ప్లస్ 36. నెక్స్ట్ ఏముంది, కాస్ కాస్ 156 వికెన్ 180 -24, 180 -24 అంటే 156. ఇప్పుడు సైన్ 6 ఓకే, ప్లస్ సైన్ 54 ఓకే, కాస్ 90 ప్లస్ సైన్ 90 ప్లస్ సీటా, కాస్ సీటా గైస్ దట్ ఈస్ కాస్ 36. కాస్ 180 -సీటా, సీటా ప్లస్ 24 ఉంది, దట్ ఈస్ -cos 24. ఓకే రైట్. సైన్ 6 ఆమ్ రైటింగ్ యాజ్ ఇట్ ఈస్, ప్లస్ సైన్ 54 ఈజ్ యాజ్ ఇట్ ఈస్. నా లాస్ట్ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, దానికి సైన్ కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా యూజ్ చేస్తున్నాను గైస్. ట్రాన్స్ఫర్మేషన్స్ కాస్ సి మైనస్ కాస్ డి, వాట్ ఇస్ కాస్ సి మైనస్ కాస్ డి బై ద ట్రాన్స్ఫర్మేషన్స్? -2 sin c + d/2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై టూ, ఇది ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకేనా, అది యూజ్ చేస్తున్నాం బై ట్రాన్స్ఫర్మేషన్స్ వీ కెన్ యూజ్ లాస్ట్ 2 టర్మ్స్. Now, C place what is there? 36 with minus 2 sine 36 plus 24. Here 60/2, 30 degrees out here into sine 36 minus 24 is 12/2, 6 degrees. Next, sine 6 degrees plus sine 54 degrees. -2 ఇంటూ సైన్ 30 అవ్వచ్చు గైస్, 1/2 ఇంటూ సైన్ 6. సో 2 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ సైన్ 6 డిగ్రీస్ ప్లస్ సైన్ 54 మైనస్ సైన్ 6,
ఫస్ట్ సైన్ 6 ఉంది, లాస్ట్ మైనస్ సైన్ 6 రెండు క్యాన్సిల్ అయిపోయి వాట్ ఈస్ లెఫ్ట్ ఆన్ సైన్ 54. సైన్ 54 వాల్యూ రూట్ 5 ప్లస్ 1/4. సైన్ 54 వాల్యూ రూట్ 5 ప్లస్ 1/4, దట్ ఈస్ గివెన్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్. ఎస్ గివెన్ యాజ్ ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ కింద ఇచ్చాడు, అది అదే అండి మనకు కావాల్సిన రిజల్ట్ ఈ క్వశ్చన్. అయితే సింప్లిఫికేషన్ ఈజీనే. ఓకే, this question guys, tan alpha minus 12/5, cot beta 7/24, tan is negative, negative which quadrant? Tan, tan is negative is in second and fourth quadrant, because alpha does not belong to second quadrant and not, and alpha not in second quadrant, alpha in fourth quadrant, because alpha not in second quadrant and not, but tan negative second and fourth quadrant, therefore alpha is in fourth quadrant indirectly. Like cot beta 7/24, cot is positive in the first and third quadrant, beta does not belong to first quadrant, and beta must be in the first quadrant, beta does not belongs to the first quadrant and beta is in the third quadrant indirectly. Okay, now ఇది రెడీగా మన దగ్గర, కానీ మనకి అడిగింది ఏంటి గైస్, సైన్ ఆల్ఫా బై 2 రూట్ 13 టైమ్స్ ప్లస్ కాట్ బీటా బై 2 ప్లస్ టెన్ ఆల్ఫా బై 2 ఇంటూ కాట్ బీటా బై 1 హాఫ్ ఆఫ్ ది యాంగిల్స్ అడిగాడు. ఆల్ఫా ఫోర్త్ క్వాడ్రంట్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా లైస్ బిట్వీన్ ఫోర్త్ క్వాడ్రంట్ మీన్స్ వాట్, 270 మోర్ దాన్ అండ్ 360 లెస్ దాన్, అంటే ఆల్ఫా 270కి 360కి మధ్యలో ఉంటుంది. ఆల్ఫా బై 2 అంటే 135 to 180 degrees, 135 to 180 degrees అంటే ఇచ్చి క్వాడ్రంట్, ఎస్ 135 to 180 ప్లస్ 180 మైనస్, అంటే ఆల్ఫా ఈజ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అంతే కదా, థర్డ్ 130 క్రాస్ అయిపోయింది అండ్ 180 లోపల ఉంది, కాబట్టి థర్డ్ క్వాడ్రంట్ ఆల్ఫా బై 2 థర్డ్ క్వాడ్రంట్ ఉంది. ఆల్ఫా ఫోర్త్ క్వాడ్రంట్, ఆల్ఫా బై 2 థర్డ్ క్వాడ్రంట్, బీటా చూద్దాం. బీటా థర్డ్ క్వాడ్రంట్ ఉంది, అంటే బీటా ఈజ్ రైస్ బిట్వీన్ థర్డ్ క్వాడ్రంట్ అంటే 180 ప్లస్ లేదా 270 మైనస్, 270కి 180కి మధ్యలో ఉంటుంది. బీటా బై 2 ఎక్కడ ఉంది, 90 to 135 degrees, 90 to 135 degrees అంటే బీటా బై 2 విచ్ క్వాడ్రంట్, ఎస్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. ఇవి జాతి యూచర్ గైస్, కొంచెం లెంగ్తి క్వశ్చన్ ఇది, ఎందుకంటే ముందు క్వాడ్రంట్ రికగ్నించాలి, వాల్యూస్ అన్ని కలెక్ట్ చేయాలి. ఓకే, దీనికోసం సైన్ ఆల్ఫా బై 2 ఆల్రెడీ ఫస్ట్ వన్ ఆఫ్ ద పేపర్లో సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 ఎలా మార్చుకోవాలో చెప్పాను, అదే మాదిరి ఇక్కడ కూడా చేయాలి. ఆల్ఫా బై 2 బీటా బై 2 ట్రయాంగిల్ ప్రిపేర్ చేసుకుందాం. ఆల్ఫా టెన్ ఆల్ఫా విత్ 12/5, కాట్ బీటా బై 7/24, ట్రయాంగిల్ ప్రిపేర్ చేసుకొని మిగిలిన రేషియోస్ కనుక్కుంటాం. ఇప్పుడు వాడు ఇచ్చిన టాన్ ఆల్ఫా ప్రకారం ట్రయాంగిల్ ఏబీసీ ప్రిపేర్ చేశాను గైస్. టాన్ అంటే ఆపోజిట్ 12, అడ్జసెంట్ 5, హైపోటెన్స్ 13 అవుతుంది. ఇంకొక ట్రయాంగిల్ పీక్యూఆర్ ప్రిపేర్ చేసాను విత్ కాట్ బీటా, బీటా యాంగిల్తో. కాట్ అంటే అడ్జసెంట్ సైడ్ 7, ఆపోజిట్ సైడ్ 24, హైపోటెన్స్ 25 అవుతుంది కదా గైస్. ఈ టూ ట్రయాంగిల్స్ నుంచి మనము కాస్ ఆల్ఫా కాస్ బీటా తీసుకుంటే చాలు గైస్. కాస్ ఆల్ఫా, ఆల్ఫా ఏ క్వాడ్రంట్లో ఉంది, ఫోర్త్ క్వాడ్రంట్, కాస్ ఈజ్ పాజిటివ్, కాబట్టి కాస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్ ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఏబీసీ, దట్ ఈస్ 5/13. సో బీటా, కాస్ బీటా కూడా కలెక్ట్ చేసి పెట్టుకుందాం, ఎందుకంటే టెన్ ఆల్ఫా బై 2 కాస్ ఆల్ఫా బై 2, టెన్ బీటా బై 2 కాస్ బీటా బై 2, కాస్ ఆల్ఫా కాస్ బీటా మీద డిపెండ్ అవుతాయి. కాస్ బీటా, బీటా విచ్ క్వాడ్రంట్, బీటా ఇంకా థర్డ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ కాస్ ఈజ్ నెగిటివ్, నెగిటివ్ కాబట్టి బీటా ట్రయాంగిల్ నుంచి కాస్ అడ్జసెంట్ సైడ్ 7 విత్ మైనస్ బై హైపోటెన్స్ 25, కాస్ బీటా కాస్ ఆల్ఫా రెడీ. ఇప్పుడు మనకి సైన్ ఆల్ఫా బై 2 కాస్ బీటా బై 2 అలాగే టాన్ ఆల్ఫా బై 2 కాస్ బీటా బై 2 వీ కెన్ రైట్ సైన్ ఆల్ఫా బై 2 కాస్ ఆల్ఫా 2, దాన్ని ఎలా మార్చుతుందో చూడండి. ఓకే, దట్ వాడు అడిగిన రిజల్ట్ ఏంటి, రూట్ 13 సైన్ ఆల్ఫా బై 2 సైన్ టాన్ని సైన్ బై కాస్ రాయొచ్చు, కాట్ని కాస్ బై సైన్ రాదు, రూట్ 13 సైన్ ఆల్ఫా బై 2 ప్లస్ కాట్ బీటా బై 2 కాస్ కాస్ బీటా బై 2 ప్లస్ టెన్ ఆల్ఫా బై 2 కెన్ సైన్ ఆల్ఫా బై 2 బై కాస్ ఆల్ఫా బై 2. ఓకేనా, అండ్ కాట్ బీటా బై కెన్ కాస్ బీటా బై 2 బై సైన్ బీటా బై 2. ఓకే, ఈ అన్నింటిలో మీరు అబ్జర్వ్ చేయండి, సైన్ ఆల్ఫా బై 2 ఉంది, కాస్ ఆల్ఫా బై 2 ఉంది, కాస్ బీటా బై 2 ఉంది. ఓకేనా, కాస్ ఆల్ఫా బై 2 కాస్ బీటా బై 2 సైన్ ఆల్ఫా బై 2 మాత్రమే ఆల్రెడీ కాస్ ఆల్ఫా కాస్ బీటా నుంచి అవి కలెక్ట్ చేసి పెట్టుకుంది, కాస్ ఆల్ఫా కాస్ బీటా నుంచి కాస్ సైన్ ఆల్ఫా బై 2
cos alpha by 2. Alpha by 2 ఇచ్చుకోండి, alpha by 2 alpha by 2 is the third coordinate. థర్డ్ కోఆర్డినేట్ సైన్ కాస్ బోతర్ నెగిటివ్స్. కాబట్టి సైన్ ఆల్ఫా బై 2 రూట్ అవర్ ఇవి కలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా ఇందులో సబ్స్టిట్యూషన్ అని అనుకున్నాం. ఇది కొంచెం లెంగ్దీ క్వశ్చన్ గైస్. డైరెక్ట్గా ట్రిక్స్ తీసుకోవడానికి లేదు, వాడు ఇచ్చిన రిజల్ట్ యూజ్ చేయాలంటే మళ్ళీ హాఫ్ ఆఫ్ ది యాంగిల్స్ ఫస్ట్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా బై 2 కాస్ బీటా బై 2 సైన్ బీటా బై 2 ఏంటో కలెక్ట్ చేద్దాం. ఇక్కడ బీటా థర్డ్ కోఆర్డినేట్ ఉంటే ఆల్ఫా 180 ఆల్ఫా 272 360 ఇచ్ కోఆర్డినేట్ ఫోర్త్ కోఆర్డినేట్ ఉన్నప్పుడు ఆల్ఫా బై 2 135 టు 180 180 లోపు 135 అబవ్ ఉంది కాబట్టి ఇది సెకండ్ కోఆర్డినేట్ ఉంటుంది గైస్. ఆల్ఫా బై 2 ఈజ్ ఇన్ ద సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్ వాట్ ఆర్ ద పాజిటివ్స్? సైన్ అండ్ కోసెక్కర్ పాజిటివ్స్. ఇప్పుడు సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా మనం ఏం తీసుకోవాలి? సైన్ ఆల్ఫా వస్తలేదు మనకి, కాస్ ఆల్ఫా కాస్ బీటా. ఓకే, కాస్ ఆల్ఫా కాస్ బీటా తీసుకున్నాయి. ఇప్పుడు మనకి కావాల్సిన రిజల్ట్ ఇది కదా గైస్. ఇందులో సైన్ ఆల్ఫా బై 2 కాస్ బీటా బై 2 సైన్ కాస్ బీటా బై 2 సైన్ ఆల్ఫా బై 2 ఈ ఫోర్ రావాలి. సైన్ ఆల్ఫా బై 2 చూద్దాం. ఆల్ఫా బై 2 విచ్ క్వాడ్రంట్? ఆల్ఫా బై 2 ఈజ్ ద సెకండ్ క్వాడ్రంట్. ఈ సెకండ్ క్వాడ్రంట్ సైన్ ఈజ్ పాజిటివ్ కాబట్టి సైన్ ఆల్ఫా బై 2 విత్ ప్లస్ రూట్ అవర్ 1 కాస్ ఆల్ఫా బై 2. కాస్ ఆల్ఫా యూ హావ్ 5/13, 1 - 5/13/2. దీనికి సింప్లిఫికేషన్ చేస్తే 2/√39 గైస్. అలాగే కాస్ ఆల్ఫా బై 2, ఆల్ఫా బై 2 సెకండ్ క్వాడ్రంట్ కాస్ నెగిటివ్ నెగిటివ్ తీసుకుని -√1 + కాస్ ఆల్ఫా బై 2 కాస్ ఆల్ఫా బై 2 ఫార్ములా 1 + కాస్ ఆల్ఫా డివైడెడ్ బై 2. కాస్ ఆల్ఫా యూ హావ్ 5/13, దాన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి -√2/√16. దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేయొచ్చు గైస్, -2/√13 ఉంటుంది. √2 క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే 30√26 యూ కెన్ రైట్ √13 × √2 -3/√13 కాస్ ఆల్ఫా బై 2. నెక్స్ట్ కాస్ బీటా బై 2, కాస్ బీటా బై 2 బీటా బై 2 ఈజ్ ఇన్ ద విచ్ క్వాడ్రంట్? బీటా బై 2 ఈజ్ బీటా బై 2 ఏ క్వాడ్రంట్లో ఉందో చూద్దాం. ఆల్రెడీ చేసాం మనం, బీటా బై 2 ఈజ్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్. ఈ సెకండ్ క్వాడ్రంట్ కాస్ నెగిటివ్ సైన్ పాజిటివ్ అందుకని కాస్ నెగిటివ్ -cos √ కాబట్టి √1 + cos β/2 నెగిటివ్ తీసుకున్నాం. దీన్ని కాస్ బీటా సబ్స్టిట్యూషన్ చేసుకుని -3/4. అలాగే సైన్ బీటా బై 2 సెకండ్ క్వాడ్రంట్ సైన్ ఈజ్ పాజిటివ్, దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి 4/5 వచ్చింది గైస్. ఇప్పుడు ఇవన్నీ మనకు కావాల్సిన రిజల్ట్లో పెట్టేసుకున్నాం. రిజల్ట్ చూడండి, సైన్ ఆల్ఫా బై 2 మనకేముంది √13 సైన్ ఆల్ఫా బై 2 కాస్ బీటా బై 2 సైన్ ఆల్ఫా బై 2 కాస్ ఆల్ఫా బై 2 వాల్యూస్ అన్ని కూడా మనం ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సైన్ ఆల్ఫా బై 2 వి హావ్ సైన్ ఆల్ఫా √13 సైన్ ఆల్ఫా బై 2 ఉంది 2 అవుతుంది. అంటే దీని ప్లేస్లో 2 పెట్టుకోవచ్చు ఎందుకంటే క్రాస్ మల్టిప్లికేషన్ √13 సైన్ ఆల్ఫా బై 2 2 అవుతుంది. నెక్స్ట్ కాస్ బీటా బై 2, కాస్ బీటా బై 2 ఎంత ఉంది? -3/5. అంటే కాస్ బీటా బై ప్లేస్లో -3/5 పెట్టచ్చు గైస్. ఇది సెకండ్ టర్మ్. థర్డ్ టర్మ్ చూద్దాం, సైన్ ఆల్ఫా బై 2 బై కాస్ ఆల్ఫా బై 2 సైన్ ఆల్ఫా బై 2 బై కాస్ ఆల్ఫా బై 2 √13 క్యాన్సిల్ అయిపోతుంది. √13 క్యాన్సిల్ అయిపోతే -2/3. నెక్స్ట్ ఇంటూ ఓకేనా, కాస్ బీటా బై 2 బై సైన్ బీటా బై కాస్ బై సైన్ మైనస్ ఉంది, 5/5 క్యాన్సిల్ అవుతుంది, -3/4 ఓకేనా. ఫర్దర్ సింప్లిఫికేషన్ ఏంటో చూద్దాం. సో లాస్ట్ 2 - 3/5 ఇక్కడ 3/3 క్యాన్సిల్ అయిపోతుంది, -2 - +1/2 ఉంటుంది. ఓకే, వాట్ ఈజ్ ఎల్సిఎం? 10 is LCM. సో క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చేయి, కొంచెం లెంగ్త్ ఉంది క్వశ్చన్ గైస్. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయకపోవడం బెటర్ ఎందుకంటే ఇంత టైమ్. సో దీనికి వేరే ఛాన్సే లేదు సింప్లిఫికేషన్ చేయడానికి. సో వన్ మోర్ స్టెప్ ఆన్ రైటింగ్ టేబుల్. 2 - 3/5 క్యాన్సిలేషన్లో 3/3 క్యాన్సిల్ అవుతుంది, 2 - 4 - 2 times -1/2. సో వాట్ ఈజ్ ఎల్సిఎం? 10 is LCM. 5 - 2 - 10 -10 - 2 - 20 అవుతుంది కదా, 10 LCM అయిన 20. 5 - 2 - 10 - 2 - 3 - 6 +5. సో 20 - 50 - 26 - 6 14 + 5 - 19 ఈజ్ ఫైనల్ ఆన్సర్. 19/10 అంటే సెకండ్ హాఫ్లో ఇచ్చాను. టూ మచ్ లెంగ్దీ క్వశ్చన్.
Look at this question, guys. Cos pi by 7, 2 pi by 7 cos 3 pi by 7, cos pi pi by 14, cos 3 pi by 14, cos pi pi by 14. Summation of sin లో అడిగాడు. ఫస్ట్ మనం హైయర్ యాంగిల్ 5π/14, 3π/14, 5π/14 మనము లీస్ట్ యాంగిల్లో కన్వర్ట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు హైయర్ యాంగిల్ రేషియోస్ ఏమున్నాయి? యాంగిల్స్ అయితే కాస్ 5π/14, 5π/14, 5π/2 మైనస్ 5π/7 రైట్ గైస్, ఎందుకంటే 14 ఎల్సియం. ఇక్కడ 7 - 2 5, 5π/14, 5π/2 మైనస్ 5π/7 రైట్, కాస్ 90 - θ సైన్ తీటా, అంటే సైన్ 5π/7 అవుతుంది. కాస్ 5π/14 ప్లేస్, అలాగే కాస్ 3π/14 ఓకేనా, కాస్ 5π/2 మైనస్ 2π/7, 7 - 4 3 అవుతుంది, 14 ఎల్సియం. కాస్ 90 - θ సైన్ తీటా, సైన్ 2π/7 రైట్, 3π/4 ప్లేస్, అలాగే కాస్ 5π/14, కాస్ 5π/2 - 3π/7, దట్ ఈస్ సైన్ 3π/7. అందుకనే ఈ రేషియోస్ హైయర్ యాంగిల్ నుంచి లీస్ట్ యాంగిల్ మార్చుకున్నాం. ఇప్పుడు లాస్ట్ టర్మ్ అయింది సైన్ 5π/7, ఫస్ట్ టర్మ్ సైన్ కాస్ 2π/7, రెండు సైడ్ బై సైడ్ రాసుకున్నాం. సైన్ 5π/7 ఇంటూ కాస్ 5π/7 ఓకేనా. అలాగే నెక్స్ట్ టర్మ్ అయింది కాస్ సైన్ 2π/7, పక్కన కాస్ 2π/7 సెకండ్ టర్మ్ జాయిన్ చేసుకుని అలా రాసుకున్నాం. సైన్ 2π/7 మనకు వచ్చింది, ఇంకోటి కాస్ 2π/7 అన్నప్పుడు అలా సైడ్ బై సైడ్ అడ్జస్ట్ చేసి రాలి, ఎందుకంటే మనం నెక్స్ట్ సింప్లిఫికేషన్ రాసుకుంటాం. నెక్స్ట్ కాస్ 3π/5 సైన్ 3π/7, ఇంకొకటి కాస్ 3π/5 సైన్ 3π/7 ఇంటూ కాస్ 3π/7. యూనో సైన్ ఏ టు ఏ ఫార్ములా, సైన్ టు ఏ ఫార్ములా 2sin A cos A, అందుకనే మన సైడ్ బై సైన్ 2sin A cos A, సైడ్ బై సైన్ రాసుకున్నాం. 2sin A cos A రావాలంటే 2 మిస్ అయింది, ఈ బ్రాకెట్ ఒక 2 మిస్ అయింది, నెక్స్ట్ బ్రాకెట్ ఒక 2 మిస్ అయింది, నెక్స్ట్ 2 టర్మ్స్ ఇంకో టర్మ్స్ కూడా 2 మిస్ అయింది, అంటే 2 ఇంటూ 2 8 మిస్ అయింది. ఒక 8తో డివైడ్ చేసి మల్టిప్లై చేద్దాం గైస్. ఈ సింప్లిఫికేషన్ అంతా మనం చేయవలసింది, అది ఇచ్చిన రిజల్ట్ యూజ్ చేసుకోవాలి, అంటే వీ హావ్ టు డివైడ్ మల్టిప్లై బై 1/8. 1/8 ఇంటూ 2 sin 5/8 cos 5/8 అంటే సైన్ 2π/8. ఎక్కడ ఉంది 2π/7 8 అంటే 2π/7 ఎక్కడ ఉంది సైన్ 2 ఏ ఫార్ములా, అలాగే 2sin 2π/7 అంటే కాస్ 2π/7 సైన్ 4π/7 అవుతుంది. ఓకేనా, డైరెక్ట్ చేసిన స్టెప్. అలాగే 2sin 3π/7 కాస్ 3π/7 సైన్ 6π/7 ఓకేనా. కానీ మళ్ళీ మనం దీన్ని ఎట్లా ఇవ్వలేదు గైస్, మళ్ళీ దీన్ని సమ్మేషన్ ఆఫ్ యాంగిల్స్ కింద ఇచ్చాడు, దాన్ని కూడా మనం సింప్లిఫికేషన్ చేయాలి. ఆప్షన్ ప్రోడక్ట్లో లేదు, సమ్మేషన్ ఉంది, దీనికి మళ్ళీ ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు సైన్ 6π/7 వీ కెన్ రైట్ సైన్ 5π/7, 6π/7 వీ కెన్ రైట్ గైస్ 5 - π/7, సైన్ 180 - θ సైన్ తీటా కాబట్టి సైన్ 6π/7 రాసాం. ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్ ప్రోడక్ట్లోనే, ఇప్పుడు సమ్మేషన్ రావాలంటే ఒక 2తో డివైడ్ చేసి మల్టిప్లై చేయండి, అంటే 1/8 × 2 = 16, 1/16 × 2 sin 2π/7 సైన్ 4π/7 ఇంటూ సైన్ 5π/7 యాజ్ ఇట్ ఇస్. 2sin A cos B, 2sin A cos B అంటే 2sin A sin B, 2sin A sin B ఇస్ cos A - B, cos A - B మీన్స్ 2π - 4π మైనస్ 2π, మైనస్ కాస్ లో మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి కాస్ 2π/7 మైనస్ కాస్ A - B రాసిన తర్వాత A + B, 2π + 6π, 2π + 4π = 6π, 6π/7 ఇంటూ సైన్ 5/7 ఉంది. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేశాను గైస్, సో దట్ ఈస్ 2sin A sin B, 2sin A sin B ట్రాన్స్ఫర్మేషన్ యూ కెన్ హ్యాడ్ cos A - B మైనస్ cos A + B, ఆ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తాం. ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్ గైస్, ఎందుకంటే వాడు ఇచ్చింది డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వలేదు, ఇండైరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ చేయవలసిందే. మళ్ళీ నెక్స్ట్ సైన్ 5/7 కాస్ 2π/7, ఒక 2తో మళ్ళీ డివైడ్ చేసి మల్టిప్లై చేద్దాం, 32 అవుతుంది. సో ఫస్ట్ టైం అవుతుంది 2తో డివైడ్ చేసి మల్టిప్లై చేసినప్పుడు 2sin 5/7 కాస్ 2π/7 మైనస్ 2sin 5/7, అంటే 2 టర్మ్స్ సైన్ 5/7తో ఇంటూ అవుతాయి, మనం 2తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 2 ఎక్స్ట్రా వచ్చింది, అంటే కాస్ 6π/7. అగైన్ ఈచ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ 2sin A cos B, 2sin A cos B ఈజ్ ఆఫ్ sin A + B ప్లస్ sin A - B, ఇది కూడా ట్రాన్స్ఫర్మేషన్స్, అది యూజ్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఓకేనా, నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఎస్ 1/32,
సైన్ ఏ ప్లస్ బి, పై ప్లస్ టూ పై, త్రీ పై బై సెవెన్, సైన్ త్రీ పై బై సెవెన్ రైట్, సైన్ త్రీ పై బై సెవెన్ ప్లస్ సైన్ ఏ మైనస్ బి, పై మైనస్ టూ పై, మైనస్ పై బై సెవెన్, సైన్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా కాబట్టి మైనస్ పై, సైన్ పై బై సెవెన్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఇయర్ మైనస్ సైన్ ఫైవ్ ప్లస్ సెవెన్ పై, సెవెన్ ఫైవ్ ప్లస్ సిక్స్ పై, సెవెన్ పై బై ఫైవ్ అంటే సైన్ పై, సైన్ పై వాల్యూ జీరో, సైన్ పై రాస్తున్నారు దాని వాల్యూ జీరో, మధ్యలో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ రాయాలి, ప్లస్ టూ సైన్ ఏ కాస్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి, కాస్ ప్లస్ ఉండాలి, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి, సైన్ ఓ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ బి, సైన్ మైనస్ తిట్టా మైనస్ సైన్ తిట్టా కాబట్టి ఇక ప్రాబ్లం లేదు. ఇప్పుడు మైనస్ టూ సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ ప్లస్ బి అంటే ఫైవ్ ప్లస్ సిక్స్ పై, సెవెన్ ఫైవ్ బై సెవెన్ సైన్ ఫైవ్ మైనస్ ఉంది, ఇప్పుడు మధ్యలో ఇంకో మైనస్ సైన్ ఉంటుంది కదా, ప్లస్ మైనస్ మైనస్ ఆఫ్ ఉంది కాబట్టి ఏ మైనస్ బి, ఫైవ్ మైనస్ సిక్స్ ఫైవ్ మైనస్ ఫైవ్ పై, సైన్ మైనస్ తీటా అంటే మైనస్ సైన్ తీటా, మైనస్ మైనస్ ప్లస్ సైన్ ఫైవ్ పై పై సెవెన్ అయింది. అంతేనా? ఎస్. సైన్ త్రీ పై బై సెవెన్, సైన్ పై జీరో వాల్యూ తెలిపోయింది, సైన్ పై పై బై సెవెన్ అగైన్స్ పై పై బై సెవెన్ యూ కెన్ రైట్, మనకి ఆప్షన్స్ పై పై బై సెవెన్ లేదు, పై పై బై సెవెన్ యూ కెన్ రైట్ సైన్ ఆఫ్ పై మైనస్, ఇక్కడ ఆప్షన్స్లో టూ పై బై సెవెన్ ఓకే, ఫైవ్ బై సెవెన్, త్రీ పై బై సెవెన్ ఉంది, త్రీ పై బై సెవెన్ ఉంది, మైనస్ ఫైవ్ బై సెవెన్ ఉంది, ఫైవ్ బై సెవెన్ త్రీ పై బై టూ పై బై సెవెన్, సో టూ పై బై సెవెన్ అయితే ఫైవ్ బై సెవెన్ అవుతుంది కదా రైట్, సైన్ పై మైనస్ టూ పై బై సెవెన్ అంటే ఫైవ్ పై బై సెవెన్ దట్ ఈస్ సైన్ టూ పై బై సెవెన్, సో అది మనకు కావాల్సిన వన్ ఆఫ్ ద ఆప్షన్. ఓకేనా? ఇది క్యాలిక్యులేషన్ కూడా కొంచెం లెంగ్త్ ఉండే క్వశ్చన్ రైట్. డిస్కస్ ది పీరియడ్ ఆఫ్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఈ ఫార్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ టాన్ ఎక్స్ హోల్ క్యూబ్ మైనస్ కోసెకెంట్ త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్. ఇక్కడ సింపుల్గా సైన్ ఎక్స్ ఫంక్షన్, టాన్ ఎక్స్ ఫంక్షన్, కోసెకెంట్ ఏ ఎక్స్ ఫంక్షన్ రా గైస్. దీనికి ఈ టిప్స్ మనకు తెలుసు, సో ఇవి ఐపీఎల్ ఉన్న టిప్సే. వాట్ ఇస్ దట్? పీరియడ్ ఆఫ్ సైన్ ఎక్స్, పీరియడ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ టూ పై, టాన్ ఎక్స్ ఈజ్ ఫైవ్, కోసెకెంట్ ఏఎక్స్, కోసెకెంట్ ఏఎక్స్ ఈజ్ టూ పై బై మాడి, మాడి అంటే నెగిటివ్ ఉంటే పాజిటివ్ కోసం మాడియా తీసుకుంటాం, అందుకని టూ పై బై మాడి ఉండదు. అది సైన్ ఎక్స్ ఉంది అంటే లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ మనం కన్సిడర్ చేయవలసింది సైన్ ఎక్స్, మెయిన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సైన్ ఎక్స్ ఉంది, సైన్ ఎక్స్ పీరియడ్ ఎంత తీసుకున్నాము, సైన్ ఎక్స్ పీరియడ్ ఈజ్ టూ పై. అంతేనా? తర్వాత టూ పై టాన్ ఎక్స్ క్యూబ్ ఉన్నా స్క్వేర్ ఉన్నా టాన్ ఎక్స్ పీరియడ్, టాన్ ఎక్స్ పీరియడ్ వచ్చేసరికి ఫైవ్, టాన్ ఎక్స్ పీరియడ్ ఫైవ్. ఇంకా నెక్స్ట్ కొసెకెంట్ ఈ త్రీ ఎక్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి గైస్, ఈ మైనస్ ఫైవ్తో మనకి దీంతో సంబంధం లేదు, అంటే కొసెకెంట్ ఏ ఎక్స్ ఫామ్ ఏ ప్లేస్లో ఉంది, త్రీ ఉంది అంటే కొసెకెంట్, కొసెకెంట్ త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ పీరియడ్ ఈస్ ఓన్లీ టూ పై బై, ఏ ప్లేస్లో త్రీ ఉంది. ఇది ఇవి వాడు ఇచ్చిన ఫంక్షన్స్లో పీరియడ్స్ టూ పై, పై, త్రీ పై, వీటి ఎల్సిఎం తీసుకోవాలి గైస్, అదే మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ పీరియడ్. ఎల్సిఎం ఆఫ్ టూ పై, పై, టూ పై బై త్రీ. ఇప్పుడు ఎల్సిఎంలో టూ పై బై త్రీ న్యూమరేటర్లో త్రీ ఉంది లాస్ట్ టర్మ్కి, కాబట్టి డినామినేటర్ కూడా ఈక్వల్స్, న్యూమరేటర్లో టూ పై ఉంది, డినామినేటర్లో త్రీ ఉంది, త్రీ టర్మ్స్కి డినామినేటర్ ఈక్వల్గా చేసుకోవాలి గైస్ ఎల్సిఎం తీసుకోవడానికి ఫ్రాక్షన్స్లో, ఫ్రాక్షన్ ఉన్నప్పుడు అంటే టూ పై నాలుగు సిక్స్ పై బై త్రీ, నెక్స్ట్ పై వీ కెన్ రైట్ త్రీ పై బై త్రీ, ఆల్రెడీ టూ పై బై త్రీ ఉంది. ఇప్పుడు న్యూమరేటర్ ఎల్సిఎం, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ రాయాలి. ఇలా మనకి ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం తీసుకునే ప్రాసెస్ న్యూమరేటర్ ఎల్సిఎం. ఏంటి న్యూమరేటర్ ఏమన్నా టర్మ్స్? సిక్స్ పై, టూ పై అంటే సింపుల్గా సిక్స్ త్రీ టూకి ఎల్సిఎం, త్రీ టూస్ త్రీ వన్స్ టూస్ అగైన్ టూ వన్ 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 సిక్స్, సిక్స్ ఇంటూ పై సిక్స్ ఫైవ్, సిక్స్ ఫైవ్ న్యూమరేటర్ ఎల్సిఎం, డినామినేటర్ త్రీ త్రీ ఎల్సిఎం త్రీయే కదా గైస్, సిక్స్ ఫైవ్ బై త్రీ అంటే టూ ఫైవ్, దట్స్ ఇట్, దట్ ఈస్ గివెన్ అస్ సెకండ్ ఆప్షన్. క్లియర్లీ యూ హావ్ టు కన్సిడర్ దీస్ టిప్స్. క్లియర్ దిస్ గైస్? ఇది ఎన్నిసార్లు యూజ్ చేస్తుంది ముందు పేపర్లో, ఈ మోడల్ అంతా యూజ్ చేస్తుంది. కాస్ ఇచ్చాడు సైన్ తిటా బై టూ, కాస్ తిటా బై టూ, టెన్ తిటా బై టూ కెనెట్ సైన్ తిటా బై టూ బై కాస్ తిటా బై టూ,
theta is which quadrant? Minus pi to 3 pi by 2. Means what? 180 plus 270 minus. That is third quadrant. And the cos negative each other. Third quadrant cos negative each other. And cos theta by 2. Theta by 2 which quadrant? Pi by 2 less than theta by 2 less than 3 pi by 4. And then దీన్ని బై టూ చేస్తే పై బై టూ థీటా బై టూ త్రీ పై బై ఫోర్ పై బై టూ మోర్ దాన్ త్రీ పై బై ఫోర్ లెస్ దాన్ అంటే ఇట్ ఈస్ 90 ప్లస్ 180 180 మైనస్ అంటే థీటా బై టూ ఈజ్ ఇన్ విచ్ క్వాడ్రంట్ క్వాడ్రంట్ థీటా బై టూ అనేది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది థీటా అనేది ఆల్రెడీ థర్డ్ క్వాడ్రంట్ అని ఇచ్చాడు ఓకేనా మనకి ట్యాన్ థీటా బై టూ కాస్ థీటా బై టూ ట్యాన్ థీటా బై టూ కెన్ రైట్ సైన్ థీటా బై టూ బై కాస్ థీటా బై టూ ఓకే ప్లస్ సైన్ థీటా బై టూ దెన్ ప్లస్ టూ కాస్ థీటా బై టూ మనకు కావాల్సిన మెయిన్ అక్కడ సైన్ థీటా బై టూ కాస్ థీటా బై టూ థీటా బై టూ క్వాడ్రంట్ సైన్ సెకండ్ క్వాడ్రంట్ సైన్ నెగిటివ్ పాజిటివ్ కాబట్టి రూట్ ఓవర్ వన్ మైనస్ కాస్ థీటా బై టూ తీసుకోవాలి సో ఇక్కడ ప్లస్ సైన్ మాత్రం ఉండాలి బట్ వన్ మైనస్ కాస్ థీటా బై టూ అండర్ రూట్ సైన్ థీటా బై టూ దాని వాల్యూ కాస్ ఆల్రెడీ మైనస్ త్రీ బై ఫైవ్ ఇచ్చాడు మైనస్ మైనస్ ప్లస్ వన్ ప్లస్ త్రీ బై ఫైవ్ బై టూ LCM is 5, 5 plus 3, 8, 8 by 10, root 8 by 10, root 8 by 10, ఇది sin theta by 2, cos ఏంటండి theta by 2, second quadrant ఉంది కాబట్టి cos negative, okay, ఇప్పుడు cos theta by 2, cos theta by 2 with minus root over 1 plus cos theta divided by 2, cos theta మన దగ్గర ఎంత ఉంది, yes, minus ఉంది, minus 1 minus అవుతుంది, 1 minus 3 by 5 by 2, దిస్ ఇస్ 3 మైనస్ 5 మైనస్ 3 2 2 2 క్యాన్సిల్ అవుతుంది మైనస్ 1 బై రూట్ 5 వచ్చింది ఇది కాస్ థీటా బై 2 సైన్ థీటా బై 2 వాల్యూస్ ఇవి మనం క్వాడ్రేచర్లో పెట్టేసుకోవడం మైనస్ 1 బై రూట్ 5 ఇప్పుడు సైన్ థీటా బై 2 ఎంత ఉంది మన దగ్గర రూట్ 8 బై రూట్ 2 2 ఫోర్స్ 2 ఫైవ్స్ రూట్ 4 అంటే 2 2 బై రూట్ 5 రాసేయచ్చు గైస్ బై కాస్ థీటా బై 2 మైనస్ 1 బై రూట్ 5 రైట్ ప్లస్ సైన్ థీటా బై టూ టూ బై రూట్ ఫైవ్ ప్లస్ కాస్ థీటా బై టూ టూ ఇంటూ విత్ మైనస్ సైన్ మైనస్ టూ బై రూట్ ఫైవ్ మైనస్ టూ బై రూట్ ఫైవ్ ప్లస్ టూ బై రూట్ ఫైవ్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ రూట్ ఫైవ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఉంది ఎస్ మైనస్ టూ ఈజ్ లెఫ్ట్ ఓవర్ దట్ ఈస్ క్లియర్లీ గివెన్ ఎస్ థర్డ్ ఆప్షన్ ఇది చూడండి చాలా ఇంపార్టెంట్ సైన్ థీటా బై టూ కాస్ థీటా బై టూ హాఫ్ ఆఫ్ ద యాంగిల్స్ కాస్లో ఓకేనా Look at this question guys, if sin 2 theta and cos 2 theta are solutions of x square plus ax minus c is equal to 0. This equation is equation quadratic equation. What is it? Sin 2 theta plus 2 sin 2 theta and cos 2 theta. You know roots alpha beta. Sum of roots alpha plus beta have formula minus b by a. Product of roots alpha beta is c by a. This formula already you know from ఫ్రమ్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ యువర్ లోవర్ క్లాసెస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ మైనస్ బీ బై ఏ ఆల్ఫా బీటా ఇస్ సీ బై ఆల్ఫా ఈజ్ గివెన్ ఎస్ సైన్ టూ థీటా బీటా ఈజ్ గివెన్ ఎస్ కాస్ టూ థీటా ఇండైరెక్ట్లీ హ్యావ్ సైన్ టూ థీటా ప్లస్ కాస్ టూ థీటా చాలా సింపుల్ క్వశ్చన్ గైస్ ఈజీగా చేస్తుంది అనుకోండి ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బీ బై ఏ బీ ప్లేస్లో ఏ ఉంది విత్ మైనస్ మైనస్ ఏ ప్లేస్లో వన్ ఉంది కాబట్టి సైన్ టూ థీటా ప్లస్ కాస్ టూ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ అంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే సైన్ టూ థీటా ఇంటూ కాస్ టూ థీటా వి హావ్ సి బై ఏ సి అంటే మైనస్ సి ఉంది ఏ అంటే వన్ మైనస్ సి హావ్ దీస్ టూ రిజల్ట్స్ ఇప్పుడు మనం ఈ రిజల్ట్ తీసుకున్నాం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాం అనుకోండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే వస్తే సైన్ స్క్వేర్ టూ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ టూ థీటా ప్లస్ టూ సైన్ టూ థీటా కాస్ టూ థీటా సైన్ టూ ఏ ప్లస్ బి వన్ స్క్వేర్ ఫార్మ్లో యూజ్ చేస్తున్నాం ఇది లెఫ్ట్ సైడ్ సైన్ టూ థీటా ప్లస్ కాస్ టూ థీటా హోల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టూ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా టూ థీటా ప్లస్ టూ సైన్ టూ థీటా కాస్ టూ థీటా రైట్ సైడ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ అవుతుంది సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే వన్ కదా వన్ ప్లస్ ఆల్రెడీ సైన్ టూ థీటా కాస్ టూ థీటా ఎంత ఉంది మైనస్ సి టూ ఇంటూ మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఓకే అదే మనకి అడిగిన రిజల్ట్ ఓకే ఫర్దర్ సింప్లిఫికేషన్ దిస్ ఇస్ విల్ సీ నౌ సో వన్ మైనస్ టూ సి ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఎలా రాయచ్చు గైస్ దేని ఎస్ ఏ స్క్వేర్ ప్లస్ టూ సి మైనస్ వన్ ఇజ్ ఈక్వల్స్ టు జీరో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ దట్ ఈస్ గివెన్ అస్ సెకండ్ ఆప్షన్ క్లియర్ ఓన్లీ సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ కాన్సెప్ట్ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా కాన్సెప్ట్ యూజ్ చేస్తే చాలు గైస్
ఇప్పుడు లాస్ట్ పేపర్ 14th May షిఫ్ట్ 2లో క్వశ్చన్స్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమి ఇచ్చాడో చూద్దామా. రైట్, లుక్ అట్ దిస్ క్వశ్చన్ గైస్. ఇఫ్ సైన్ పార్ట్ 4x/2 ప్లస్ కాస్ పార్ట్ 4x/3 ఈజ్ 1/5, దెన్ సీకెంట్ 27 సీకెంట్స్ పవర్ 6 ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా కాదు గైస్, ఎక్స్, ఎందుకంటే వాడి చిన్న యాంగిల్ ఎక్స్లో ఉంది కాబట్టి ఎక్స్, అలాగే ప్లస్ 8 కొసికెంట్ ఆల్ఫా బదులు ఎక్స్ తీసుకొని మిస్టేక్ పడింది. సో మనకు కావాల్సింది 27 సెకండ్ పవర్ 6x, 8 కొసికెంట్ పవర్ 6x, ఎందుకంటే ఆల్ఫా అనేది మనకి ఇచ్చిన ఈక్వేషన్లో లేదు. ఓకేనా, ఇది రావడం కోసం మనం ఏం చేయాలి, ఈ ఈక్వేషన్ మన ఇచ్చిన ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది, సైన్ పవర్ 4x, ఎల్సిఎం తీసుకుందాం, ఎల్సిఎం ఈజ్ 6 ఎల్సిఎం లెఫ్ట్ సైడ్, 2 సైన్ పవర్ 4x ప్లస్ 2 కాస్ పవర్ 4x ఈజ్ ఈక్వల్స్ టు 1/5. ఓకేనా, టేక్ ద క్రాస్ మల్టిప్లికేషన్, టేక్ ద క్రాస్ మల్టిప్లికేషన్, 2 సైన్ పవర్ 6/5, ఒకసారి 5 2 10s కూడా రాసేయచ్చు గైస్, 10 ఇంటూ సైన్ పవర్ 4x ప్లస్ 10 ఇంటూ 2 3s 3 వస్తుంది, 2 3s ఎల్సిఎం 3 6 కదా, 3 సైన్ పవర్ 4x 2 కాస్ పవర్ 4x, 3 5 15 సైన్ పవర్ 4x ప్లస్ 10 కాస్ పవర్ 4x ఈజ్ ఈక్వల్స్ టు 6. ఓకేనా, సైన్ పవర్ 4x ని అట్లా ఉంచేస్తున్నాం గైస్, సైన్ కానీ కాస్ కానీ ఒకే రేషియోలో మార్చడం కోసం. కాస్ పవర్ 4x గైస్, సైన్ కాస్ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్, కాస్ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాయొచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు -6. ఫోర్ ఎక్స్ మైనస్ 2ab అంటే మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్, ఇది ఏ మైనస్ బి ఫార్ములా యూజ్ చేసుకున్నా ఇది ఈక్వల్ 6 యాజ్ ఇట్ ఈస్. బై ద ఎక్స్పెన్షన్ 15 సైన్ పవర్ 4x, ఇక్కడ 10 సైన్ పవర్ 4x వస్తే 10 ప్లస్ 16 25 సైన్ పవర్ 4x వస్తుంది గైస్, అలాగే మైనస్ 10 టు 20 సైన్ స్క్వేర్ ఎక్స్, ఇంకా కాన్స్టెంట్ ఉంది 10 ప్లస్ 10, రైట్ సైడ్ 6 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -6 ఇది ఈక్వల్స్ టు 0. సింప్లిఫికేషన్ చూద్దాం, 25 సైన్ పవర్ 4x -20 సైన్ స్క్వేర్ ఎక్స్, 20 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 10 - 6 4 ఇది ఈక్వల్స్ 0. దిస్ ఈస్ డైరెక్ట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, అంటే దీని ఎలా రాయొచ్చు కదా గైస్, 5 సైన్ స్క్వేర్ ఎక్స్ -2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. చూడండి, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, సపోజ్ ఏ ఈజ్ 5 సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ తీసుకుంటే 5² 25 సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ సైన్ పవర్ 4x -2ab, 2 5 10 10 2 20 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2² 4. అలా డైరెక్ట్గా మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంటే రాసేయచ్చు గైస్, ఫ్యాక్టరైజేషన్ టైం వేస్ట్ అయ్యేది. రైట్ సైడ్ ఎలాగో 0 ఉంది కాబట్టి దిస్ బికమ్స్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ -2 ఈజ్ ఈక్వల్స్ 0. ఫ్రమ్ దిస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ 2/5, సైన్ స్క్వేర్ ఎక్స్ 2/5 వచ్చింది కదా, కాస్ స్క్వేర్ ఎక్స్ ఏంటి, 1 - సైన్ స్క్వేర్ ఎక్స్, అంటే 1 - 2/5 వచ్చేసి 3/5 అండి. ఎందుకు సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీసుకున్నానంటే మనకి సీకెంట్ కొసికెంట్ అడిగింది, మళ్ళీ ఏమి అడిగాడు చూద్దాం. ఎస్, మళ్ళీ అడిగింది 27 సీకెంట్ స్క్వేర్ కెన్ యాడ్ 1 బై కాస్ స్క్వేర్, అంటే ఇట్లా రాసేస్తున్నాను, దిస్ వన్ యూ కెన్ యాడ్ 27 సీకెంట్ పవర్ 6x, యూ కెన్ యాడ్ కాస్ పవర్ 6x, ఎక్స్ రాయండి గైస్, ఆల్ఫా మిస్టేక్ పడింది, ప్లస్ 8/5 కోసెకండ్ పవర్ 6x, యూ కెన్ యాడ్ 1 బై సైన్ పవర్ 6x. ఓకేనా, వాట్ ఈస్ వీ హ్యావ్ కాస్ పవర్ కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది, కాస్ స్క్వేర్ ఎక్స్ ఎంత ఉంది 3/5, సైన్ స్క్వేర్ ఎక్స్ 2/5. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 27 ఇంటూ 27/5, దిస్ వన్ షల్ రైట్ కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ 8/5
sin square x over 2. Sin square x over 2. Right? Sin square x over 2. Cos square x అంటుంది. Cos square x 3/5. 3/5 whole cube. That is 27/3/5 whole cube. Okay? 3/5, just wait guys. 3/5 whole cube ante, that is 27/5 cube ante 125. Antana? 8/sin² ante 2/5. 2/5 whole cube ante 8/125. సో 8 క్యాన్సిల్ అయిపోతుంది. 27 క్యాన్సిల్ అవుతుంది. 125 ప్లస్ 125 మచ్ 250. దట్ ఈస్ గివెన్ ఎస్ వన్ ఆఫ్ ద ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. క్లియర్? రైట్. లుక్ అట్ దిస్ గైస్. టాన్ బీటా ఇస్ గివెన్ ఎన్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా 1 - ఎన్ కాస్ స్క్వేర్ ఆల్ఫా, దెన్ టాన్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ కాట్ ఆల్ఫా. దీనికి ట్రిక్ యూజ్ చేయొచ్చు గైస్, కానీ ఎన్ అని ట్రిక్ 2గా తీసుకుంటే ఆప్షన్ రిపిటేషన్ ఉంది. అందుకని దీన్ని సింప్లిఫికేషన్ ఎలా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ టాన్ బీటా ఉంది, రైట్ సైడ్ సైన్ కాస్ ఉంది కాబట్టి టాన్ బీటా యూ కెన్ డివైడ్ అండ్ మల్టిప్లై. డివైడ్ న్యూమరేటర్ డినామినేటర్ బై కాస్ స్క్వేర్ ఆల్ఫా, అంటే ఎన్ ఇంటూ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా. న్యూమరేటర్తో డివైడ్ చేస్తున్నాను, న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాను. లేదా మనకు కాస్ స్క్వేర్ ఆల్ఫా కామన్ కూడా తీసుకోవచ్చు గైస్, డినామినేటర్లో ఎన్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఎలా కూడా తీసుకోవచ్చు. బై కాస్ స్క్వేర్ ఆల్ఫా కామన్ ఫ్రమ్ ద డినామినేటర్, సో 1/cos² ఆల్ఫా ఉంటుంది. 1/cos² ఆల్ఫా మైనస్ ఎన్ అవుతుంది. నెక్స్ట్ టెన్ బీటా వీ కెన్ రైట్ సింప్లీ ఎన్, ఒక కాస్ క్యాన్సిల్ అయిపోయింది, సైన్ బై కాస్ టెన్, ఎన్ టెన్ ఆల్ఫా బై 1/cos² అంటే సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఎన్. సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా వీ కెన్ రైట్ 1+tan² ఆల్ఫాను, 1+tan² ఆల్ఫా విత్ మైనస్ ఎన్. ఇది మన దగ్గర ఉంది గైస్. మనకి టాన్ బీటా అనేది ఎన్ టాన్ ఆల్ఫా 1+tan² ఆల్ఫా మైనస్ ఎన్ ఉంది. నేను ఏం చేసుకున్నా, ఫర్ అవర్ కన్వీనియన్స్ లెట్ టాన్ ఆల్ఫా సమ్ టీ అనుకుంటున్నాను. అంటే మనకి ఇంత రాయడానికి టైం వేస్ట్ అవుతున్నాము, టాన్ ఆల్ఫా టీ అవుతుంది అనుకుంటే టాన్ బీటా అవుతుంది గైస్ ఎన్ టీ బై 1+t² మైనస్ ఎన్. ఇప్పుడు మనకు కావాల్సింది టాన్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ కాట్ ఆల్ఫా. టాన్ ఆల్ఫా ప్లస్ బీటా తీసుకుందాము, తర్వాత కాట్ ఆల్ఫాతో ఇంటూ చేద్దాం. సో టాన్ ఆల్ఫా ప్లస్ బీటా, యు నో టాన్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ వాట్, టాన్ ఆల్ఫా ప్లస్ టాన్ బీటా బై 1 - tan alpha టాన్ బీటా. టాన్ ఆల్ఫా ఏమనుకున్నాను, టీ అనుకున్నా, టాన్ బీటా ఎన్ టీ బై 1+t² మైనస్ ఎన్. దీన్ని సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫికేషన్ చేద్దాం చూడండి. టాన్ ఆల్ఫా ఇస్ టీ ప్లస్ టాన్ బీటా ఎన్ టీ బై 1+t² మైనస్ ఎన్ బై డినామినేటర్. ఈ రెండు ఇంటూ చేస్తే 1 - ఎన్ టీ ఇంటూ టీ ఎన్ టీ స్క్వేర్ బై ఎన్ టీ ఇంటూ ఎన్ టీ ఎన్ టీ స్క్వేర్ బై 1+t² మైనస్ ఎన్. ఒక ఎల్సిఎం తీసుకుంటే 1+t² మైనస్ ఎన్ టీతో ఇంటూ అయితే దట్ ఈస్ ఈక్వల్స్ టు టీ ప్లస్ టీ క్యూబ్ మైనస్ టీఎన్ ప్లస్ ఎన్ టీ న్యూమరేటర్ బై డినామినేటర్. ఆల్రెడీ ఎల్సిఎం డినామినేటర్ ఇది క్యాన్సిల్ చేయొచ్చు గైస్, న్యూమరేటర్ నుంచి ఇది సింప్లిఫికేషన్ అయింది. డినామినేటర్లో 1+t² మైనస్ ఎన్ ప్లస్ ఎన్ టీ స్క్వేర్, న్యూమరేటర్లో టీఎన్ టీఎన్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? సో వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్, టీ ప్లస్ టీ స్క్వేర్ ఉంది. టీ కామన్ తీసుకున్నారు అనుకోండి, 1+t² బై డినామినేటర్లో 1 - ఎన్ టీ స్క్వేర్ ప్లస్ ఎన్, 1 - ఎన్ ఉంది, 1 - ప్లస్ ఎన్ టీ స్క్వేర్ కదా, ఇక్కడ -ఎన్ టీ స్క్వేర్ గైస్ ప్లస్ పడింది, -ఎన్ టీ స్క్వేర్. 1 - ఎన్ కామన్ తీసుకుంటే 1 - ఎన్ ప్లస్ 1 - ఎన్ కామన్ తీసుకుంటే అప్పుడు టీ స్క్వేర్ 1 - ఎన్ అవుతుంది. అంతేనా? సో ఫర్దర్ చూడండి, ఇదంతా టాన్ ఆల్ఫా ప్లస్ బీటా. సో టీ ఆఫ్ 1+t². సో డినామినేటర్లో ఏముంది, 1+t² కామన్ తీసుకుంటే 1 - ఎన్ 1+t² అంతేనా? 1+t² 1+t² గెట్స్ క్యాన్సిల్, అంటే టీ బై 1 - ఎన్ ఉంది. టీ అంటే ఏం తీసుకున్నా నేను, టెన్ ఆల్ఫా. ఇప్పుడు టెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది, ఓ టెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టీ బై
This is tan alpha by 1 minus n రాయొచ్చు కదా గైస్. ఇది tan alpha plus beta is equal to tan alpha by 1 minus n, right? So what is we have? Tan alpha plus beta is equals to tan alpha plus beta is equals to tan alpha by 1 minus tan alpha by 1 minus n. Tan alpha right నుంచి left తీసుకొస్తే tan alpha plus beta by tan alpha is equals to 1 by 1 minus n. Tan alpha 1 by tan alpha అంటే cot alpha కదా గైస్. అంటే tan alpha plus beta into cot alpha is equals to 1 by 1 minus n. మనం అడిగింది కదా tan of alpha plus beta into cot alpha 1 by 1 minus n. కానీ ఆప్షన్లో మైనస్ 1 కామన్ తీసుకుంటే మైనస్ 1 బై n మైనస్ 1 గా ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. 1 బై 1 మైనస్ 1 అన్న మైనస్ 1 బై n మైనస్ 1 అన్న ఒకటి, రైట్. ఈ విధంగా చేస్తాము. ఇక్కడ దిస్ క్వశ్చన్ గైస్, ఇఫ్ కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి జీరో ఈజ్ ఈక్వల్ సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ సి, దెన్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ బి మైనస్ సి ప్లస్ కాస్ ఆఫ్ సి మైనస్ ఏ. ఇది కాంప్లెక్స్ అండ్ రిమోట్స్ తీరంలో ఉన్న క్వశ్చన్. ఇది ఎంత ఈజీగా చేస్తాను చూడండి, వితౌట్ యూజింగ్ ద కాంప్లెక్స్ నెంబర్స్. సింపుల్ వే ఐమ్ డూయింగ్ దిస్ వన్. మనకు కావాల్సిందండి కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ బి మైనస్ సి ప్లస్ కాస్ సి మైనస్ ఏ. ఫస్ట్ మనకి కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ఇజ్ ఈక్వల్స్ టు జీరో ఉంది కదా. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ యూ కెన్ గెట్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి ప్లస్ 2 cos A cos B plus 2 cos B cos C plus 2 cos C cos A. The result is 0. Easy equation 1 and same way this is also sin A plus sin B plus sin C kuda 0 kadamo. Sin A plus sin B plus sin C is also 0. So squaring this also we can get sin square A plus sin square B. Same way we can square it on both. సైన్ స్క్వేర్ బి, దీన్ని సైన్ స్క్వేర్ ఏదే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ సి ప్లస్ 2 సైన్ ఏ సైన్ బి ప్లస్ 2 సైన్ బి సైన్ సి ప్లస్ 2 సైన్ సి సైన్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ 2 అంటుంది. యాడింగ్ 1 అండ్ 2, యాడ్ 1 అండ్ 2 యూనో 1 ప్లస్ 2 అంటే ఈక్వేషన్ 1 2 యాడ్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ ఉంది కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ 1 రాయచ్చు. అలాగే కాస్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ బి 1 ప్లస్ కాస్ స్క్వేర్ సి సైన్ స్క్వేర్ సి 1 ప్లస్ 2 కాస్ ఏ కాస్ బి 2 సైన్ ఏ సైన్ బి నుంచి 2 కామన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అవుతుంది కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. అలాగే నెక్స్ట్ 2 టర్మ్స్ చూడండి, అలా 6 టర్మ్స్ నెక్స్ట్ 2 టర్మ్స్లో కూడా 2 టర్మ్స్ నుంచి కూడా 2 కామన్ తీసుకుంటే కాస్ బి కాస్ సి ప్లస్ సైన్ బి సైన్ సి కాస్ బి కాస్ సి ప్లస్ సైన్ బి సైన్ సి రైట్ సైన్ బి సైన్ సి. లాస్ట్ 2 టర్మ్స్ 2 కాస్ ఏ కాస్ 2 కాస్ సి కాస్ ఏ ప్లస్ 2 సైన్ ఏ సైన్ సి 2 కామన్ తీసుకుంటే కాస్ సి కాస్ ఏ ప్లస్ సైన్ సి సైన్ ఏ. ఇది లెఫ్ట్ సైడ్ 0 ప్లస్ 0 0 ఓకేనా. చూడండి నేను ఈజీగా చేస్తున్నాను. నేను కాస్ ఏ మైనస్ బి ఫార్ములా, కాస్ ఏ మైనస్ బి కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ ఇది 1 ప్లస్ 1 ప్లస్ 1 3 అయింది. ప్లస్ దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ ఏ మైనస్ బి ఇది 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఏ మైనస్ బి. ఇక్కడ కూడా ప్లస్ 2 టైమ్స్ 2 ఓవరాల్గా 2 కామన్ తీసుకుంటే ప్లస్ కాస్ బి మైనస్ సి. ఇందులో కూడా కాస్ సి కాస్ ఏ ప్లస్ సైన్ సి సైన్ ఏ కాస్ సి మైనస్ 2 కామన్ తీసుకున్నాక ప్లస్ కాస్ సి మైనస్ సి ఇజ్ ఈక్వల్స్ టు 0. మనకు కావాల్సింది ఈ రిజల్ట్. దేర్ ఫోర్ 3 రైట్ సైడ్ పోతే మైనస్ 3 అవుతుంది. 2 కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ బి మైనస్ సి ప్లస్ కాస్ సి మైనస్ ఏ కాస్ సి మైనస్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 3. సో వాట్ ఇస్ వాంట్ కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ బి మైనస్ సి ప్లస్ కాస్ సి మైనస్ సి ఈజ్ సింప్లీ మైనస్ 3 బై 2. సింపుల్గా చెప్పాలంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ స్క్వాడ్ చేసి యాడ్ చేస్తూ వచ్చేస్తే మీకు రైటింగ్ వల్ల కొన్ని స్టెప్స్ కనిపిస్తుంది. అదే నేను క్లాస్ రూమ్లో చేస్తే విత్ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెప్పేస్తాను ఇస్తాము ఓకే. ఎందుకంటే ఇక్కడ చేసింది ఏం లేదు, స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేశాను అంతే ఓకే. దట్ ఈస్ గివెన్ యాజ్ అ థర్డ్ ఆప్షన్ రైట్.
Okay, these are the various questions which are from the TS BVS MCERT 2023 on the topic what? Up to transformation trigonometry. Okay, total 6 papers lo questions nenu cover chestunna. Chaala varaku tips use chestunna, konni tricks use chestunna, konni వాడు ఇచ్చిన రిజల్ట్ యూజ్ చేసుకోక తప్పుదో అవి యూజ్ చేసి చేసాము. సో ఐ హోప్ సో ఫాలో దిస్ వీడియో వెల్. ఇఫ్ యూ మేక్ షూర్ ఎంజాయ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ కంక్లూడ్ దిస్ వీడియో హియర్. ఐ విల్ కమ్ విత్ న్యూ టాపిక్ ఇన్ విత్ న్యూ. టేక్ కేర్, బై బై.